మిమ్మల్ని అర్థం చేసుకోగలను, మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. త్వరగానే ముగిస్తా, త్వర మీ గొడవ లేకుండా బ్యాటరీ కూడా అయిపోయింది అనుకుంటా. అయిపోయింది, ఒకసారి నిలబడండి, ప్రార్థన చేసుకున్నా కూర్చుంటారుగా. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రతికూల పరిస్థితుల్లో తండ్రి మాకు అనుకూలతను ఏర్పరిచి మీ మాటలను ధ్యానించడానికి తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. జరగబోతున్న పరిస్థితుల మధ్య తండ్రి, జరుగుతున్న పరిస్థితుల మధ్య మాకు ఎన్ని గుర్తులు ఈ సమాజంలో మాకు కనబడుతున్నాయో దీనిని బట్టి మా బ్రతుకును మేము సిద్ధం చేసుకోవడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడండి. నిజమే తండ్రి, నేడు రేపు తండ్రి మీ కుమారుని రాక సమీపమన ఉండగా మేము మాత్రం తండ్రి ఏమీ గుర్తించలేని గురుడి స్వభావంతో బ్రతికినప్పుడు తండ్రి, ప్రభును పొడిచిన వారి వల్లే మేము కూడా తండ్రి మిగిలిపోయాడని తీరు చూసి ఆశ్చర్యపోవడం తప్ప మేఘల మీద ఎక్కడానికి తండ్రి సరిపోమని మరొకసారి హెచ్చరిక మాకు జారీ చేస్తూ మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని అర్థిస్తూ వాక్యము హెచ్చరిక భద్రత కరువు అయిపోతున్న ఈ కాలంలో మమ్మల్ని ప్రేమించి తండ్రి కొన్ని మాటలైనా మాతో మీరు మాట్లాడుతున్నందుకు తండ్రి మీకు నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొన్నిలువైన సంగతులు ఈరోజు మనం ఆలోచిద్దాం, చాలా అత్యవసరమైనవి. బయట ఉన్నవారు ఎవరైనా ఉంటే దయచేసి లోపలికి వచ్చేయండి. విలువైన సంగతులు మాట్లాడుకోవాల్సిన సమయం మనకు వచ్చింది కనుక. ఇప్పటివరకు అనేకమైన సంగతులు మీరు విన్నారు, నేను కూడా వింటూనే వచ్చా. ఇక మిగిలిన మాటల్లోనూ కూడా మనం కొనసాగుదాం. ఈ మధ్యకాలంలో సమాజంలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. న్యూస్ కోసం చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ పరిస్థితులు సంఘం గమనించుకోవాల్సిన వార్త. ఆ న్యూస్లో అతను ఏం చెప్పాడంటే, ప్రభువు రాక సమీపమునే ఉన్నది అన్నాడు. ఏ ఛానల్ చెప్పింది, ఎంతమందికి ఐడియా ఉంది? టీవీ 9 చెప్పింది. TV9లో ఒక ప్రకటన ఇవ్వాలి అంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక ఎపిసోడ్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. అలాంటిది అత్యవసరముగా క్రీస్తు రెండవ రాకను గురించి మాట్లాడారంటే ఎంత వైరల్ కాకపోతే మాట్లాడతారు, ఒకసారి ఆలోచించండి. అవుతుందండి, అది ముందే పెట్టాలి ప్రతి వారం. చూడండి ఆవిడ ఏం చెప్తుంది ఒకసారి, జస్ట్ మీకు అవగాహనకి చెబుతున్న విషయాల మీద మీకు ఆసక్తి పెరగడానికి. ఆమె ఏం చెప్పదు, కాబట్టి విషయం అయితే అక్కడ ఉంది మనకి. యేసుక్రీస్తు మళ్ళీ వచ్చిన దానిపై ఒక సూపర్ ఎక్స్క్లూజివ్ స్టోరీ మీ కోసం ఈ బుల్టెన్లో రెడీగా ఉంది. యేసుక్రీస్తు మళ్ళీ రావడానికి అసలు 2021కి సంబంధం ఉందా అనే కదా, ఉందండి. దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ స్టోరీ సిద్ధంగా ఉంది. రైట్, మనం అంతా కొత్త సంవత్సరం జోష్ లో ఉన్నాం, న్యూ ఇయర్ లోనైనా అంతా మనకి మంచి జరుగుతుంది అనుకుంటున్నాం. కానీ 2021లో ఎలాంటి ఉపద్రవాలు ముంచుకొస్తున్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. అవన్నీ కనుక చూస్తే క్లియర్ గా అబ్జర్వ్ చేస్తాము, మనల్ని బతకనిచ్చేలా కనిపించట్లేదు. ఇప్పటికే పలువురికి భవిష్యవాణి ఎలా ఉందో కూడా చూసాం, కానీ కొత్త భవిష్యవాణి వచ్చేసింది. ఇప్పటిదాకా వచ్చిన భవిష్యవాణుల కంటే ఇది కాస్త భిన్నంగా ఉంది. ఒక క్రైస్తవ మత బోధకుడు రాసిన పుస్తకంపై పాశ్చాత్య మీడియా సడన్ గా ఫోకస్ పెట్టింది. ఇందులో యేసుక్రీస్తు మళ్ళీ వస్తారని చెప్తున్నారు. అయితే జీసస్ రెండో రాకకు 2021కి సంబంధం ఉంది. పాశ్చాత్య పత్రికలు జర్నల్స్ లో ఈ పుస్తకం గురించి చాలా చర్చ నడుస్తోంది. అసలు యేసుక్రీస్తు రెండో రాకకు 2021కి సంబంధం ఏంటి చూడండి, మీకే తెలుస్తుంది. రెండు
2021లో విధ్వంసాలు జరుగుతాయని నోస్ట్రాడామస్ జోస్యం. చాలు, ఈ సోదంతా మనం వెళ్ళాం కానీ జరుగుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు రాకడ సమీపమునే ఉన్నది అని దాని అర్థం. అయితే భవిష్యత్తును గూర్చి మనిషికి తహతహలు ఎక్కువ. మొదటి మనుషుడు మొదలుకొని ఇప్పటి వరకు పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరికి రేపేం జరగబోతుందో తెలుసుకోవాలన్న ఆతృత ఎక్కువ. అయితే రేపేం జరుగుద్ది మన లైఫ్లో అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రభువు రాక జరగబోతుంది అన్న విషయం క్రైస్తవులకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అది తెలుసుకోవాలి. అయితే మనం ఎలా అయిపోయామంటే బైబిల్ మన చేతుల్లో ఉన్న దాన్ని చదవం, మనం వాడికగా చర్చకు వచ్చి వెళ్ళిపోతాం, ఏముందో విషయాన్ని గ్రహించం మనం. అయితే ఈ వార్తా మీడియాలు ఏవైతే ఉన్నావో, ఈ న్యూస్ మీడియాలు ఏవైతే ఉన్నావో, వీరు యేసుక్రీస్తు వస్తున్నాడు అనడానికి కొన్ని గుర్తులు చెప్పారు, కానీ బైబిల్ ఎరిగిన వారుగా వారు చెప్తే మనం ఏమైనా ఈ స్టేజ్లో మనం చెప్పండి ఉండకూడదు, మనమే వాళ్ళకి చెప్పాలి. బైబిల్ని రోజు చదువుతున్న వారిగా వారు చెప్పేవి పెద్ద గుర్తులేం కాదు, బైబిల్ చాలా గంభీరమైన గుర్తులు చెప్పుకొచ్చింది. నిజంగా మాటలు చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. నిజానికి ఈ వారం కూడా మీకు ఒక తరగతి చెప్పాలి, ఎపిసోడ్ 3 ఏంటది, చెట్లు గుచ్చి అవల కుదరట్ల చూద్దాం. మరి ఆటి అదృష్టమో మీ అదృష్టమో చూద్దాం. విచిత్రమైన వచనం ఉంది, దానియేలు గ్రంథం పన్నెండవ అధ్యాయం నాలుగవ వచనం. నీవి మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపు చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అదుక మగునని అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. దానియేలు అనగానే గుర్తుపెట్టుకోండి, మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు కూడా దీర్ఘదర్శి. ఎవరు? దానియేలు గారు. ఆయన ఎంత గొప్పవాడంటే నెక్స్ట్ ఏ రాజ్యం ఈ భూమండలాన్ని పాలించబోతుందో ముందే ఎరిగిన వాడు. అలాంటి వారు ఈ రోజు లేరులేండి, పేర్లు ఉన్నాయి తప్ప చెప్పండి మనుషులు లేరు. అయితే పరిస్థితులను బట్టి ఏ రాజ్యం ఏ రోజు ఎలా పాలించబోతుందో చెబుతూనే అంత్య దినాలు అంటే ఇక లాస్ట్ టైమింగ్స్లో ఒక విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయమని సొసైటీకి ఒక మెసేజ్ దాని అంటాడు. బాగా విందాం. యేసుక్రీస్తు వారు వస్తున్నారు అనడానికి గుర్తుల్లో ఒక గుర్తు ఏంటో తెలుసా? సూర్యుడు ఎరిపెక్కడం తర్వాత విషయం, చంద్రుడు రంగు మార్చుకోవడం తర్వాత విషయం, సొసైటీలో భూకంపాలు పరిస్థితులు రావడం తర్వాత విషయం, యేసుక్రీస్తు రాక సమీపమనే ఉంది అనడానికి పూర్వం దానియేలు కాలంలోనే ఇచ్చిన గుర్తు ఏంటంటే చెప్పండి, ఈ అప్డేట్ టెక్నాలజీ అట. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుందో నాకు తెలియదు. రాయబడిన మాట ఏంటంటే జనులు నలుదిశల చెప్పండి సంచరిస్తారు, అంటే కంట్రీ నుంచి కంట్రీకి, ఊరి నుంచి ఊరికి, పట్టణాల నుంచి పట్టణాలకి మారుతున్నప్పుడు మనుషులు ఏమి నేర్చుకుంటారంటే కల్చర్ నేర్చుకుంటారు, నాలెడ్జ్ నేర్చుకుంటారు, డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఈ నేర్చుకునే పురోగభివృద్ధట చెప్పండి ప్రభు సమీపమునే ఉన్నాడు అనడానికి గుర్తట. ఒక 20-30 సంవత్సరాల క్రితం ఐస్ క్రీమ్ బండి ఫోన్ మాట్లాడాడంటే వింత, అర్థమైందా? కూరగాయల బండెట్టుకున్న వాడి దగ్గర సెల్ ఫోన్ ఉందంటే వింత. ఈరోజు కామన్ అయిపోయింది, బాత్రూమ్ క్లీన్ చేసేవారు కూడా టచ్ స్క్రీన్ వాడుతున్నారు, చూసారా? ఈ టెక్నాలజీ మనిషి సుఖపడుతున్నాడనడానికి గుర్తు కాదు, భవిష్యత్తు ఇంకా మెరుగ్గా ఉంటుంది అనడానికి గుర్తు కాదు, మరి
రోజు రోజుకి ప్రతి ఒక్కడికి పెరుగుతున్న నాలెడ్జ్ దేని గుర్తంటే నీ వరుడు సమీపమునే ఉన్నాడు. అమెరికాలో ఒకరోజు వైర్లెస్ ఫోన్ మాట్లాడుతుంటే ఇండియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయేవారట, ఏమని వైర్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు అని. ఈరోజు మనకు అలవాటు అయిపోయింది. ఒకరోజు వింతేంటి చెప్పండి, ఒక చేతి రేడియో పెట్టుకుంటే ఎక్కడి నుండో మాటలు వచ్చి దీనిలోకి దూరడం ఏంటి వింత. ఈరోజు ఒకరోజు టీవీలు అంటే ఇంత పెద్దవే, ఈరోజు బుల్బుల్ టీవీలు కూడా వచ్చేసి నీ చేతుల్లోకి. ఒకరోజు మనం క్రికెట్ చూడాలంటే ఎక్కడో కేబుల్ టీవీ దగ్గరకు పోయి మోకుమ్మడిగా నిక్కర్లేసి కూర్చుంటే కానీ చూడలేని పరిస్థితి, అది వాళ్ళకి ఇష్టం ఉంటే చూడండి చూడలేదు పంపించేసి. ఈరోజు నెక్స్ట్ బాల్ ఏం జరగబోతుందో స్టేడియం కన్నా ముందు ఎక్కడ తెలిసిపోతుంది, ఓవర్ ఏం జరగబోతుందో ముందు. ఇంత అప్డేట్ టెక్నాలజీ దేనికి సంకేతం అంటే చెప్పండి, ప్రపంచానికి చెప్పండి జ్ఞాపకార్థ కూడిక దగ్గరలోనే ఉంది అని. గమ్మత్తు ఏంటంటే జ్ఞాపకార్థ కూడికి వెళ్ళడానికి ఎవరు ఉండరు, అది నువ్వు ఉండవు నేనుండను. వస్తుంటే దారిలో ఫ్లెక్స్ కనిపించింది, ఫ్లెక్స్ ఏదో రాస్తారు మనకి, ఎవరైనా చనిపోతే ఏం రాస్తారు చిచి అలా కాదు, కామన్గా రాసేది. చాలా ఫ్లెక్స్ కనబడ్డాయి నిన్న ఈరోజు, అవన్నీ చూస్తున్నప్పుడు ఆ ఫ్లెక్స్ మీద చనిపోయిన వారు గురించి రాశారు. ఒక పదం ఉంటుందండి మంచి పదం, శ్రద్ధాంజలి. మరొక మాట కూడా ఉంది, శ్రద్ధ అలానే ఉంటుంది పదం అది. ఆ పదాలు రాస్తున్నప్పుడు వీళ్ళు పోయినప్పుడు మనం ఉన్నాం వాళ్ళకి బ్లెక్స్ చేసేటానికి, మరి అందరూ పోతే. అందరూ నిజంగా పోతారంటే నిజంగా చెబుతుంది బైబిల్, ఒకరోజు అందరూ పోతారు. పోతాడు గుర్తు ఏంటయ్యి అంటే నువ్వు వాడుతున్న మొబైల్ నీ ప్రభువు రాకను గురించి చెబుతుంది, నువ్వు వాడుతున్న ఇంటర్నెట్ డేటా ప్రభువుని గురించి చెబుతుంది. నీ నవనాగరికత రోజు రోజుకి నీకేమి సంకేతం ఇస్తుందంటే ఎలా వాడుకోవాలి ఏం చూడాలని కాదు, నీ ప్రభువుని త్వరలో చూడబోతున్నావు నీ టెక్నాలజీ ఇండైరెక్ట్గా నీకు మెసేజ్ ఇస్తుందంటున్నాడు డానియేల్. ఎవరు చెప్పారు ఆ డానియేల్ కంటే దారిపోయే గజకర్ణ గోకర్ణ కాదు, చెప్పింది ఎవరు సాక్షాత్తు చెప్పండి గాబ్రియేల్. అత్యవసరమైన వార్తలు ఉంటే కానీ రాని వ్యక్తి గాబ్రియేల్. అక్కడక్కడ కాలాన్ని మీరు పరిశీలిస్తున్నప్పుడు ఎన్నో మార్లు అని కనిపించలేదు, ఒక 2-3 సార్లు తప్ప. అత్యవసరమైన వార్తలు భూమి మీదకి మోసుకొచ్చారు మికాయేలు కానీ గాబ్రియేలు కానీ. అందులో ఒక వార్త మనకు దానియేలుకి చెప్తున్నాడు, ఒక వార్త మరీగా చెప్పాడు, మరొక వార్త ఎస్తేరుకి చెప్పాడు, వాళ్ళ భర్తతో మాట్లాడాడు. అంటే ఎంత ఎక్స్క్లూజివ్ న్యూస్ కాకపోతే 2000 సంవత్సరాలకు ముందే, అంటే సుమారు 3000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచం ఒక పాఠం నేర్చుకోవాలట. పురోగాభివృద్ధి తిరోగాభివృద్ధికి గుర్తట. ఇది అంగీకరిస్తామండి? ఏడిసేలే నీ మతం నీ సెండాలం అంటారు అలాంటి చెప్తే, కామెంట్లు ఏవి పెడుతున్నారు చాలామంది, నీ మత పిచ్చి నీకు బాగా ఎక్కువైంది, టెక్నాలజీ అభివృద్ధి పొందడం నీకు ఇష్టం లేక ఏంటి బురద చల్లడంటే. ఏడిచేవాడు ఎలాగ ఏడుస్తాడు, బైబిల్ చెప్తుంది మాత్రం వాస్తవం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ఈ నవ నాగరికత అడుగులు పైకేయడానికి కదట, మరి వారి శ్మశానం వైపుకి అడుగులు పడుతున్నాయండి దానిలాని. ఎంత స్పష్టంగా ఉంది చూడండి, చాలామంది నలు దిశలా సంచరించినందున తెలివి అధికమగును. తెలివి అధికమగును దాని అర్థం ఏంటి చెప్పండి, తెలివి అంటే. ఒకప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మనకి ఈ ప్యాంటు షర్ట్లు వేసుకోవడం మనకు తెలుసా, ఎలా నేర్చుకున్నారు, ఎక్కడ వారు అక్కడికి వెళ్ళారు చెప్పండి, అక్కడ వారు ఇక్కడికి వచ్చారు. ఒకప్పుడు ఈ వంటలు కాదు మనకి అంత చెప్పండి, కోల్డ్ రైస్ బ్యాచ్ అంతా తెలుసుగా, కోల్డ్ రైస్ అంటే ఏంటో విన్నవాళ్ళకి తెలుస్తుంది, సద్దనం బ్యాచ్ మనం అందరం అవి తిన్నవారికి అందరికీ. ఈరోజు రకరకాల వంటకాలు ఇవన్నీ ఎలా వచ్చాయి, అక్కడ వారు అక్కడికి వెళ్ళారు, అక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, నలుగురు నలు దిశలా సంచరించి ఒకరినొకరు చూసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారట, నేర్చుకుంటున్నారట. బట్టలు వేసుకోవడం ఏంటి, తినడం ఏంటి, సంబంధాలు ఎలా ఉండాలి, ఒకరితో ఒకరు సంభాషణ ఎలా ఉండాలి, ఇలాంటి డయాస్ మీద నిలబడినప్పుడు ఎంత స్టైలిష్గా మాట్లాడాలి, యాంకర్ల దగ్గర నుంచి చూస్తున్నారుగా వాళ్ళ డ్రెస్ కోడ్లు, అవి ఫారిన్ కల్చర్ అంతా. ఇవన్నీ ప్రపంచమంతా ఇంత నాలెడ్జ్ సంపాదించుకుంటున్నప్పుడు ఎక్కడికి పోతుంది ఈ ప్రపంచం అంటే, ఎక్కడికి పోదు ప్రభువుని ఎదుర్కోవడానికి పోతుందట.
అంటే ఈ లెక్కను మనకి నాలెడ్జ్ బాగా చెప్ప బాగా వినండి, టెక్నాలజీ రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు క్రైస్తవులుగా మనకు అర్థం కావాల్సింది ఏంటట చెప్పండి, ప్రభువు సమీపంలో. మనకు అలాగే అర్థం లేదు, 1 GB సరిపోవట్లేదని అర్థమైంది మనకి, 2 GB డైలీ 2 GB సరిపోవట్లేదని అర్థమైంది మనకి, ఇంకా నాన్ స్టాప్ డేటా ఇచ్చి ఆఫర్స్ ఏమన్నా ఎత్తుక్కున్నాం మనం. గుర్తుపెట్టుకో, ఆ రోజు ప్రభు ఎదుట జీబీలు ఎన్నున్నను నిలబడ్డానికి సరిపోవు. ప్రభు నీకు నాకు ముందుగానే విశ్వాసాన్ని ప్రేమించి ఈ ప్రపంచం యొక్క తీరుతెన్నులు గమనించమని చెప్పాడు మనల్ని. గమనించండి, ఈ రెఫరెన్స్లోంచి, ఈ వచనాల యొక్క కళ్ళద్దాల్లో నుంచి ప్రపంచాన్ని చూడండి, మనకు భయం వేస్తుంది. మనకి మనకు చూస్తున్నప్పుడు ఈ ప్రపంచాన్ని ఈ కళ్ళద్దాల్లో నుంచి చూస్తున్నప్పుడు ఈ అప్డేట్ కల్చర్ దేన్ని చూపిస్తుంది అంటే, విశాలమైన జీవితాన్ని, సౌఖ్యమైన జీవితాన్ని చూపించకూడదు క్రైస్తవులకు. మరి వరుడు వచ్చేస్తున్నాడని చూపించాలట. వింత ఏంటో చెప్పనా, నడిచెళ్ళే వరకు ఒకరోజు వాహనం ఎక్కడం అంటే వింత, ఈరోజు విమానాలు వచ్చేసే చూడండి, అప్డేట్ విమానాలు వచ్చేసే చూడండి. అవసరమైతే నువ్వు ఎక్కాలి కానీ సొందరి మీద కూడా తీసుకెళ్ళిపోతారు, నీ దగ్గర డబ్బులు ఉండాలి కానీ అంగారగ్గను కూడా దగ్గర చూపించి తీసుకొచ్చేస్తారు. ఇంకా విషయం ఏంటో తెలుసా, నువ్వు ఇవ్వాలి కానీ ఖర్చులు నక్షత్రాల మధ్యకి తీసుకెళ్ళడానికి కూడా ఈరోజు టెక్నాలజీ రెడీగా ఉంది. విమానాల వేగం ఈరోజు మనకు కనబడుతుంది, అంతరిక్ష నౌకలు మనకు కనబడుతున్నాయి, వాహనాలు మనకు కనబడుతున్నాయి, ఓడలు మనకు కనబడుతున్నాయి, రోజు రోజుకి కొత్త కొత్త బళ్ళు మార్కెట్లోకి దిగుతున్నాయి. ఈరోజు అందరు నానుల్లో ఉన్న కొత్త కార్లు ఏంటి చెప్పండి, చెప్పండి, తెలుసు మీకు, మేము మాట్లాడుకుంటున్నాం 2 రోజుల నుంచి. కియో, నీ కేక కెవ్వనిపోయి రోజు దగ్గర ఉందని కియోని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది నిజముగా. నీకు అప్డేట్ బైక్స్ వచ్చిన, అప్డేట్ వాహనాలు వచ్చిన, అప్డేట్ డేటా నీకు వచ్చిన, అప్డేట్ 4G 5G 4K 8K ఏదొచ్చినా నీకు నాకు తెలియాల్సింది ఒకే ఒకటే, జర జాగ్రత్త, ప్రభు వచ్చేస్తున్నాడానికి గుర్తులివి. మరికొన్ని గుర్తులు ఉన్నాయి చూద్దాం ఒకటొకటిగా, ఒక 4-5 పాయింట్స్ మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 5వ వచనం నుండి, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. బాగా వినండి, TV9కి గుర్తులు ఏంటంటే కరోనా గుర్తు వాళ్ళకి. 2020 ఎలా ఉందంటే 2021 టాపులు వేసిపోద్దని అంచనా వేసుకుని భవిష్యత్తులో మాట్లాడుకుంటున్నారు. నేను అంటున్నాను, వాళ్ళు చూపించేవి మనకు గుర్తులు కాదు, బైబిల్ మనకు చూపించేవి మనకి గుర్తులు. ఈ గుర్తులు కనబడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, మన నడవడికలు మార్చుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద మనం పోతున్నాం అనుకోండి, కొన్ని గుర్తులు మనకు కనబడతాయి, సింబల్స్ మనకు కనబడతాయి. జీబ్రా క్రాసింగ్ అడ్డంగా వచ్చిందనుకోండి, జీబ్రాలు వెళ్తాయని కాదు, ఏంటి దాని అర్థం, మనుషులు వెళ్ళే ప్రాంతం జర జాగ్రత్తగా వెళ్ళు అని. రోడ్డు మీద కొన్ని బాణం గుర్తులు లెఫ్ట్కో రైట్కో మనకు అనిపిస్తుంది అనుకోండి, టర్న్ అయ్యే రూట్ రాబోతుంది, జాగ్రత్త అని గుర్తు మనకి. కొన్ని కొన్ని గుర్తులు మనకు చూపిస్తున్నప్పుడు నీ వేగాన్ని తగ్గించుకోవాలో లేకపోతే నీ మార్గాన్ని మలుచుకోవాలో, ఇవి గుర్తులు మనకి. యేసు ప్రభు దగ్గరికి, ఆయన దగ్గరికి నేరుగా సంఘముగా సమాజముగా ఎదుర్కోవడానికి వెళుతున్నప్పుడు మనకు కూడా కొన్ని సింబల్స్ కనబడుతుంటాయి అట, కొన్ని గుర్తులు మనకు కనబడుతుంటాయి. ఆ గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, మనిషికి రోజు రోజుకి తెలివితేటలు పెరగడం. ఎంత వింతండి, ఏమీ లేకుండా ఒక డొక్కు దాన్ని మనం చెవి దగ్గర పెట్టుకుంటే ఎక్కడో విదేశాల్లో ఉన్నవారు మనతో మాట్లాడడం ఎంత వింతండి, తెలివితేటలు కదా ఇవి. ఎక్కడి నుంచి నేను ఫోటో పంపిస్తే అలా ఎగిరిపోయి మీ దగ్గరికి వచ్చేయడం, అది వింత కదండి. అది ఈ తెలివితేటలు మనిషికి ఎలా వచ్చాయంటే, దేవుడిచ్చిన తెలివితేటలు ఇంకా మెరుగుగా ఉపయోగించుకుంటూ ప్రభువుని ఎదుర్కోవడానికి ఉపయోగించుకోవట్లేదట. మరి
ఈ టెక్నాలజీ వారి నాశనానికి ఉపయోగించుకుంటున్నారట. అదే సమాజంలో మనం బతుకుతున్నాం గనక మనం కూడా అలా ఉండకూడదట. మనం ఉండాల్సింది ఏంటంటే ప్రభు రాబోతున్నాడు. తెలివితేటలు పెరుగుతున్నప్పుడు నాకు తెలివితేటలు వచ్చాయి అనుకోకూడదట. ఇది ప్రభు రాకకి గుర్తనుకోవాలట. శకుంతల దేవ కానీ లెక్కల మాస్టరు ఇంకెవరెవరో రకరకాల వ్యక్తులు సొసైటీలో కనబడుతున్నప్పుడు ఈ తెలివితేటలు ఒకప్పుడు ఇన్ని నాలెడ్జ్లు ఎవరు మాట్లాడేవారు కాదు, ఇన్ని లాంగ్వేజెస్ ఎవరు మాట్లాడేవారు కాదు. ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. మన సరళముగా కొన్ని భాషలు మాట్లాడాలి, సరళముగా కొన్ని లెక్కలు చేయాలన్నా సరళమైన జ్ఞానం మనకు వస్తున్నప్పుడు ఇవన్నీ దేనికంటే సమీపమునే ఉన్నాడు. నమ్మేవారికి ఇది జాగ్రత్త, నమ్మని వానికి వాడి నాశనానికి నిర్లక్ష్యం. అయితే మత్తయి సువార్తలో కొన్ని పదాలు ఉపయోగిస్తున్నాడు చూడండి. నేను వస్తున్నాను అనడానికి గుర్తులు ఏంటంటే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తాడు అన్నారట. ఏంటట నేను వస్తున్నాను అనడానికి గుర్తు ఏంటంటే అనేకులు నా పేరు మీద వచ్చి చెప్పండి నేనే క్రీస్తునని చెప్తారట. లేరండి ఎలాంటి వాళ్ళు. నేను బైబిల్ చదువుకుంటున్న 12 సంవత్సరాల క్రితమే చాలామంది ఉన్నారు. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో గుర్తులు ఏంటంటే మేమే క్రీస్తులని చెప్పుకుని అనేక మంది దొంగ బోధకులు ఉన్నారు. వారు క్రైస్తవులు ఉన్నారు, బయట ఉన్నారు, ప్రతి ఒక్కరు మాట్లాడేది ఏంటంటే ఇదిగో నేనే కృష్ణుణ్ణి, నేనే రాముణ్ణి, నేనే క్రీస్తుని, నేనే అల్లా, ఇలా చెప్పుకునే ప్రతి యాంగిల్లో క్రీస్తు వచ్చేసాడు అనడానికి కొన్ని గుర్తులు చూపిస్తున్నారు. కానీ వాళ్ళని చూస్తున్నప్పుడు క్రీస్తు వచ్చేసాడని మనకు అర్థం అవ్వకూడదు. కానీ వారిని చూస్తున్నప్పుడు క్రీస్తు వస్తున్నాడని మనకి అర్థం అవ్వాలంట. ఇవి గుర్తులు. ఇవి అబ్జర్వ్ చేస్తున్న ప్రతి విశ్వాసి చాలా జాగ్రత్తగా ఉంటాడు. తెలిసిన వచ్చిన కనుక పదాలు నేను లేపుతున్నా. నెక్స్ట్ యుద్ధాలు గురించి వింటామట. ఈ మాట 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎన్ని జరుగుతున్నాయండి, తెల్లవారితే ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఒక అందరికీ ఉంది ఈ ప్రపంచంలో నియంత కింగ్ జాంగ్ హుంగ్ తెలుసు అసలు. అటు వెరైటీ మనిషి అటు ట్రంప్కి టాబులు ఇవ్వేస్తా అన్నాడు. ఇప్పుడున్న జోబ్ ఎవరైతే ఉన్నాడో లేటెస్ట్ ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్, అతనికి ఈయనకి పట్ల అగ్ర రాజ్యాలతో పడదు. ఐక్యరాజ్యంతో అయితే అంటాడు, అదో అదో గొడవ ఆ మనిషితో, ఐక్యరాజ్యంతో ఆగట్టే అయితే అంటాడు. ఎవరిని పట్టించుకోడు, సరదాగా సముద్రం మీద ఆటం బాంబేస్తాడు అలాంటి మనిషి. అంతరిక్షంలో ఎవడైనా అడ్డొస్తే ఆ స్పేస్ ర్యాకెట్లు ఏవైతే ఉన్నావో దాన్ని కూడా కాల్చి పెడతాడు. ఎవడు అడిగేది, వస్తే వచ్చిన కూడా కాల్చి పెడతాడు. ఇప్పటికీ ప్రపంచంలో కరోనా లేని దేశం ఏదైనా ఉందంటే ఒకే ఒక దేశం చెప్పండి, నార్త్ కొరియా, సౌత్ కొరియా. అదే నార్త్ కొరియా, నార్త్ కొరియా. కరోనా ఉందని కానీ తుమ్మండి కాల్చి పెడతాడు, దొగ్గడండి కాల్చి పెడతాడు వాడు. అంత నియంత అది ఎంత ఎటకారం అనుకోవాలో వింత మనసు అనుకోవాలో తెలియదు. కానీ వాడున్నట్టు అందరూ ఉండకపోతే చంపేస్తాడు. దట్ ఈస్ కింగ్ జాంగ్. అది అలా ఉంటాడు. ఈయన చూస్తుంటే ప్రపంచం భయపడుతుంది, ఏ రోజు 3వ ప్రపంచానికి చిచ్చి అయిపోతాడో అని. గ్రామీణ ప్రాంతాల్లో బ్రతుకుతున్న మనకేమనిపించట్లేదు. కానీ ప్రపంచ అగ్రరాజ్యాలు అనుకుంటుంది ఏంటో తెలుసా, రేపు ఎప్పుడో ఒకప్పుడు ఈ ప్రపంచం 3వ యుద్ధానికి సిద్ధమైపోతే. మొదటి ప్రపంచ యుద్ధం నుండే కోలుకోలేకపోయి 2వ మరీ ఉక్కురు బిక్కురు అయిపోరే, ఇక 3వ ప్రపంచ యుద్ధం ఈ అప్డేట్ టెక్నాలజీలో జరిగితే గనక ఈ భూమండలం ఒక్కసారి చెప్పండి అలా కదిలిపోతట. మేధావులందరూ విస్తుపోతున్నది ఏంటంటే ఈరోజు రేపు యుద్ధాలు జరగవచ్చు. వాడు చేయకపోయినా పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకున్న ప్రపంచానికి ముప్పే. వాళ్ళకున్న టెక్నాలజీని బట్టి వారు ఒక్కసారి కాలు దువ్వారో, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్న భారతదేశం వెళ్లాల్సి ఉంటుంది, రష్యా వెళ్లాల్సి ఉంటుంది, అమెరికా ఇస్తున్న సపోర్ట్ వారు తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా ఎప్పుడైతే దిగిందో రష్యా ఒకదానికి ఒకటి యాంటీ అయిపోద్ది, చైనా యాంటీ అయిపోద్ది, ఒక్క దేశానికి ఒకటి యాంటీ అయిపోద్ది. ప్రపంచ యుద్ధం జరగక మానదట. ఈ వార్తలు, ఈ పరిణామాలు మేధావులు వింటున్నప్పుడు ఇవి దేనికి సంకేతాలు అంటే ఒకే ఒక్కటి చెప్పండి, ఇక ప్రభు త్వరలోనే వచ్చేస్తున్నాడు. TV9లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, కరోనా 2020 అట టేజర్ అట అది. మీకు ఈ భాష ఎక్కడదో మీకు తెలుసు, టేజర్. టేజర్ ఎలా ఉంటే
చెప్పండి. ఇంకా అసలు బిట్ వస్తే ఏమైపోవాలి, ఇక షో స్టార్ట్ అవుతే ఏమైపోవాలి, ఇక ఎండింగ్ ఏమైపోవాలి, ఎండింగ్ ఏమవుదు, అందరూ ఎండ్ అయిపోతారు అంతే. టే జస్ట్ మచ్చుకు టీజరు కరోనా అయితే టీజర్లు ఇంకా చూపించినవి చాలా ఉన్నాయి. ఏముంది టీజర్లో ఇంకా కనిపించాల్సినవి ఇంకా ఏమున్నాయంటే ఈ నాగరికత, ఈ యుద్ధాలు, నెక్స్ట్ పోరాటాలట. ఏమొస్తాయట పోరాటాలు? దేని కొరకని యాత్రుత అంటే, దేనికి రాని పోరాటం అంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క పోరాటం అండి. చూసారా, భూముల కొరకు పోరాటం, డబ్బుల కొరకు పోరాటం, ఆస్తులు పెంపకాల కొరకు పోరాటం, ఉన్న 10 రూపాయలు దాచి దాన్ని 50 రూపాయలు ఎలా చేసేయాలన్న పోరాటం, ఒకరి మీద ఒకరికి పోరాటం, పడన పరిస్థితి పోరాటాలు. ఈరోజు క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి చెప్పండి? పోరాటం. ఒకరినొకరు లాక్కోవడం, ఒకరినొకరు పోగేసుకోవడం, ఒకదాని ఒకటి డెవలప్ చేసుకోవడం, సంబంధాలు పెంచుకోవడం విషయంలో కానీ తెంచుకోవడం విషయంలో కానీ పోరాటాలు, ఇవన్నీ దేనికి గుర్తులంటే ప్రభు సమీపమునే ఉన్నాడు. సొసైటీని సొసైటీలో చూడకూడదు. క్రైస్తవుడు సొసైటీని ఎలా చూడాలి అంటే ఇదిగో ఇన్ని గుర్తులు బైబిల్ చెప్పిన నాకు కనబడుతున్నాయని మనకు అర్థం అవ్వట. పోజులిచ్చుకుంటూ నైట్ టైం లేటుగా నిద్రపోయి అక్కడ చదివేస్తాం న్యూస్లో, ఉదయకాలం పేపర్ చదివేస్తాం మనం. చదివినప్పుడు ఏమర్థమైంది? పేపర్ చదువుతున్నప్పుడు క్రైస్తవులుగా న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు నీకు ఏమర్థమైంది? దాన్ని బైబిల్తో చూడడం నేర్చుకోవాలి. దాన్ని బైబిల్తో దాన్ని అర్థం చేసుకోండి నేర్చుకోవాలి. అమ్మో ఈ ప్రపంచం తీరుతనులు నా బైబిల్ చెప్తున్నట్టు నాకు కనబడుతున్నాయని అర్థం చేసుకోవాలి. దాన్ని న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు పోజు కాదు కొట్టాల్సింది, ప్రభు సమీపమునే ఉన్నాడని మనకి అర్థం అవ్వాలట. పోరాటాలు. నెక్స్ట్ కరువులు అన్నట్టు. ఏమున్నాయట కరువులు? ఈ రోజుల్లో కరువులు ఏంటండి అనకండి. 2020లో ఏమొచ్చింది చెప్పండి? ఇంటికి ప్యాకెట్ వచ్చింది. ఆ ప్యాకెట్ రాకపోతే ఎగిరిపోయే బ్యాచ్ చాలామంది ఉన్నారు. ఇంకో మనం 180,000 ఎంత ఖర్చు పెట్టారు తమ్ముళ్ళ దగ్గర దగ్గరగా, 100,000 పైన ఖర్చు పెట్టారు ఫుడ్కి. ఏమైందంటే కరువు మరలా అలాంటిది వస్తే సెకండ్ వేవ్ నిజమైతే చూసాం మొన్న మొన్నే ఈ లాక్డౌన్లో తిండి తిప్పల్లో కాస్త మెరుగైన స్థితి బాగుంది కనుక అలా బండి గండికి వచ్చేసాం. కానీ ఇది గవర్నమెంట్ జాబ్ కాకపోతే, నీ కూలు దాచుకున్న రేట్ నీకు లేకపోతే, రేపేం జరగబోతుందో నీకు తెలియకపోతే, నీకు అన్నం పెట్టేది ఎవడు, అవసరమైతే ఎలా ఉంటుంది చెప్పిన పరిస్థితి, మట్టి దంచుకుని తినే రోజులు కూడా రావచ్చు. ఏమైంది చూడండి, మొన్నే జరిగింది ప్రపంచంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొదలుకొని చాలామంది విలవిల్లాడిపోయారు. డబ్బులన్న బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేను చెప్తున్నాను, డబ్బులు మన దగ్గర ఉండి నిత్యావసరాలు ఎవడ అమ్మకపోతే డబ్బులు తింటావా చెప్పు, ఫ్రై చేసుకుని ఏం చేస్తాం? పండించే వాళ్ళు లేనప్పుడు, అమ్మేవాళ్ళు లేనప్పుడు ఏమైపోద్ది? ఈ కరువులు, ఈ విలయతాండం, ఈ లాక్డౌన్ నాకేం నేర్పించిందంటే ఇదిగో ఈ కరువు కాటకం నా వరుడు వస్తున్నాడని నాకు నేర్పించింది. మనకేం నేర్పించింది లాక్డౌన్లో? మసాలా ఎక్కువ వేసుకోవాలని నేర్చుకున్నాం మనం. తుమ్ములు తగ్గిపోలేట గొంతు అవన్నీ. పసర దాకండి చెప్పండి, ఇంకేం చెప్పారండి? పశువు దాగండి ఇంకా చెప్పండి, ఇంకేం చెప్పారు? ఆ రసాలు దాగండి. ఇరా తాగిన అందరికి వచ్చేసింది అండి. నేను ఏ రసం తాగలా. తాగిన అందరికి వచ్చే అవి తినండి, ఇవి తినండి, ఎనర్జీగా తినండి. నువ్వు ఎన్ని తిను దేవుడు రావాలనుకుంటే వస్తాడు అంతే. ఇక ఆయన సెలవు లేకపోతే గుబ్బుడి మెతికలు తినేది ఎవడు, అయిపోతామంతే. వద్దన్న వైరస్ నాపు కలిగామా? ఇప్పటికీ సరి అయిన మందు లేదు. ఇప్పటికీ వ్యాక్సిన్ వేస్తున్నారు, వ్యాక్సిన్ వేసేవారు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ వేయించుకోవడానికి భయపడిపోతున్నారు. ఈ మాట అన్నది వైరల్ అవుద్దేమో, మళ్ళీ ఇదో పెద్ద కొత్త గొడవ అవుద్ది. మొన్న ఒక న్యూస్ వచ్చింది చూసారా, ఎవరైతే ఈ సిబ్బంది ఉన్నారో, ఆఫీసర్స్ ఉన్నారో, ప్రజలకి రోల్ మోడల్గా ఉండాలని వీళ్ళు వేయించుకోవడానికి కూర్చొని అంత డమ్మీ గట ఈడియోలో గ్రాఫిక్ చేసి వాళ్ళ దగ్గరకు వచ్చి అంటున్నారట. నిజానికి వేయించుకోలేదట, ఎంత యాక్టింగ్ దేనికంటే వీళ్ళు మాత్రం వేయించుకోరట, మనం మాత్రం చెప్పండి ఎందుకు వేయించుకోరంటే వాళ్ళు చెప్పిన మాట్లాడి చెప్పిన త్వరగా వృద్ధాప్యం వచ్చేస్తున్నారు. వృద్ధాప్యం వచ్చినా రాకపోయినా ప్రభు వచ్చేస్తాడు, అది కంగారు పడకు. త్వరగా ఇంటికి లూడిపోతున్నాయి, త్వరగా వయసు మారిపోతు ఏవో అనుకుంటున్నారు అపోహలు, అవి నిజాల తర్వాత విషయం. వ్యాక్సిన్ వేసుకుని చచ్చిపోతే చచ్చిపోయారుగా ఎవరో. ప్రభుత్వం ఎంత ఇచ్చింది? సుమారు 56 లక్షలు ఎంత ఇచ్చింది అనుకో. లక్షలు చూసి ఎంచుకోవాలా చెప్పండి? ఎంచుకుంటే చచ్చిపోతామని ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలి? ఏ క్లారిటీ లేదు చూడండి.
భయం, ఇన్ని గుర్తులు, ఇన్ని కరువులు, ఇన్ని పోరాటాలు, ఇన్ని భూకంపాలు. క్రైస్తవుడు ఏ దృక్కోణంలో చూడాలి అంటే ప్రభు సమీపమనే ఉన్నట్టు. ఎప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు టేకేసి ఇవ్వరండి, ఇప్పుడు ఏమేస్తున్నారట, ఆ టేకా ఏం దాంతది మనకి ఎదిగేసరికి. ఇప్పుడు అదేస్తే పడితే సరే సరే, పడకపోతే ఎంత సంగతిలేక సిద్ధకించవాళ్ళను. ఎన్ని ఎన్ని ఇబ్బందులు. నెక్స్ట్ చెప్తున్నాడు భూకంపాలు, విచిత్రమైన పదం ఒకటి ఉంది, అభ్యంతరాలు అంట. ఏంటట సంఘంలో కూడా ఏమొస్తున్నాయి చెప్పండి, దేనికి గుర్తువి అభ్యంతరాలు, దేనికి గుర్తు? వరుడు త్వరగానే వస్తున్నాడు. పక్క పక్కన కూర్చున్న విశ్వాసులు కూడా పట్టలేదు, బోధకులకి బోధలకు పడడం లేదు, ఒకరంటే ఒకరికి సఖ్యత కుదరట్లేదు. అది కుటుంబంలైనా, సంఘంలో అయినా, సమాజంలో అయినా, బోధకులైనా, విశ్వాసులైనా, ఈ పడని అభ్యంతర పరిస్థితులు, సహించలేని ఈ పరిస్థితులు దేనికి గుర్తంటే, ఇన్ని గుర్తులు నాకు ఏం చూపిస్తుంది అంటే ఇంకేం చేద్దామని నాకు ఒక గుర్తు నేర్పిస్తుంది. ఇక్కడ పడన పరిస్థితి, ఇక్కడ లేని పరిస్థితి, అక్కడ కరువు పరిస్థితి, ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ పరిస్థితి, ఇన్ని పరిస్థితులు నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే ఇదిగో నువ్వైనా పోవచ్చు, లేదా ఆయనైనా రావచ్చు. ఇవి రాకడకు సమీపము ఉన్న దినములు. దానియేలు కాలంలోనే జాగ్రత్తగుండమని 3000 సంవత్సరాల క్రితం చెబితే ఇన్ని గుర్తులు బాహట్టంగా ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం వరకు ఈ దేవుని కళ్ళద్దాల్లో వచ్చి నేను చూసినాం, నాకు ఇంత బాహట్టంగా కనబడుతున్నా, నాకు అర్థం కావట్లేదంటే కారణం ఏంటి చెప్పినా, చూసి మనం ఏమీ అర్థం చేసుకోకుండా మనం బతికేస్తున్నామట. అభ్యంతరాలు కలుగుతాయట, ద్వేషములు కలుగుతాయట. ఏంటివి ద్వేషం? అత్తంటే కోడలు పడదు, కోడలు అంటే అత్తకు పడదు, భర్త అంటే భార్యకు పడదు, తమ్ముడు అంటే అన్నయ్యకు పడదు, అన్నయ్య అంటే తమ్ముడికి పడదు, సహోదరులకు ఒకరికొకరు పడదు, సహోదరు మనకు ఒకరికొకరు పడదు. ఇవన్నీ ఏంటి కారణం? ఒకే ఒకటి, ఇంకా అయిపోయింది ఈ ప్రపంచ నటనక చెప్పండి, గతించిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. దానియేలు కాలానికి టెక్నాలజీ లేదేమో కానీ ఈరోజు ఉంది. గాబ్రియల్ చెప్తున్న టయానికి ఆ టెక్నాలజీ లేదేమో కానీ ఈ రోజు ఉంది. ఆ రోజే దానియేలు జాగ్రత్త పడితే అన్న మాట ఈ రోజు నెరవేరిపోతుంటే మనం ఎంత జాగ్రత్త పడాలి? ఉందండి జాగ్రత్త మనకి? లేదు, మనకి మురిసిపోతున్నాం మనం. ఇంకా అడ్వాన్స్గా ఏ వస్తువులు కొనుక్కోవాలి, అడ్వాన్స్గా ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచిస్తున్నాం తప్ప, గుర్తుపెట్టుకోండి, ఆ అడ్వాన్స్ టెక్నాలజీలో ఎంజాయ్ చేస్తున్నప్పుడు అలాగే మన జీవితాలు ముగిసిపోతాయి. మనది లైఫ్ కాదు, మనది మన జీవితం ఇది కాదు. మనం చూస్తున్నప్పుడు ఈ మనుషులు అభ్యంతరపరిచే మనుషులు, ద్వేషించే మనుషులు, పగలు పెంచుకునే మనుషులు, ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెంచుకునే మనుషులు. మరొక మాట ఉంది, అప్పగిస్తారట ఒకరినొకరిని. ఏం చేస్తారట? అప్పగిస్తారట. దేనికి? నిన్ను చావుకైనా అప్పగించవచ్చు, నేను ఏదో ఒక ఇబ్బందులోకి అప్పగించవచ్చు, నీ వారే నిన్ను అప్పగించవచ్చు, నీ భార్య నిన్ను అప్పగించవచ్చు, నీ భర్త నిన్ను అప్పగించవచ్చు, మీ అన్నయ్య నిన్ను అప్పగించవచ్చు, నీ తల్లిదండ్రులే నిన్ను అప్పగించవచ్చు, ఏదో ఒక విషయానికి నిన్ను నాశనానికి అప్పగించవచ్చు. ఒకప్పుడు వింతండి, ఎవరైనా గొడవకు వస్తే బాగా వినండి, ఎవరైనా ఒక ఇంటి మీద గొడవకు వస్తే ఆ ఇళ్ళంతా ఏకమై ఊరితో గొడవాడేవారు. ఇప్పుడు ఇంట్లో ఇంట్లో గొడవలు. ఇప్పుడు ఇవన్నీ దేనికి గుర్తు? ఒకరికొకరు ద్వేషించుకోవడం, ఒకరికొకరు అప్పగించుకోవడం, ఒకరినొకరు నాశనం చేసుకోవడం, ఇవి దేనికి గుర్తులు? ఒకే ఒక గుర్తు, నువ్వు నమ్మిన ప్రభు వచ్చేస్తున్నాడు, నువ్వు నమ్మిన ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. మరొక మాట ఉంది, అప్పగింతలు, ద్వేషాలు, అభ్యంతరాలు ఇవన్నీ కొనసాగుతున్నప్పుడు ప్రేమ ఏమవుద్దట? ఇదేంటంటే తెగ ప్రేమ చేసుకుంటున్నారు కదా, అది దొంగ ప్రేమ. అది ఆ పార్కులు అంట, బీచ్లు అంట చెప్పండి, అది ప్రేమ అని ఎవడన్నాడు? చాలా కాలం క్రితం అన్నాం అది ప్రేమ కదా, అది చెప్పండి. గోకేసుకోవడం, గీరేసుకోవడం, చేతిలో చెయ్యి వేసుకోవడం, భుజాల మీద భుజాలు వేసుకుని బ్యాగులు తగిలే ఇలా పక్క పక్కన నడిచేయడం, సినిమా థియేటర్లో పాప్కార్న్ తిని, ఇది ఎవడన్నాడు ప్రేమ అని? అది ప్రేమ కాదు. చూసారుగా నదిలో దోచేసాడు గొడవ లేకుండా. ఎందుకు ఇవన్నీ? ఇవన్నీ దేనికి? అవి ప్రేమ కాదు. ప్రేమశాల తండ్రిదండ్రుల మధ్య, కొడుకుల మధ్య ఉండే ప్రేమ లేదట, సంఘాల్లో ప్రేమ లేదట, ఒకరంటే ఒకరు పడిన పరిస్థితి, ద్వేషాలు, అప్పగెత్తలు, అవసరమైతే చావు కూడా అప్పగెత్తలు. ఇన్ని గుర్తులు నాకు నిజంగా చూడండి, ఇంత అన్యాయం ఏంటరా అనుకునే రోజులు ఇవి. మనుషులు అన్నవారు ఇలా చేస్తారంటే అలా అనుకునే రోజులు, ఆశ్చర్యపడిపోయే రోజులు ఇవి.
కనీసం మానవత్వం లేదా, కనీసం దయాగుణం లేదా? ఈ మాటలన్నీ చూడండి, అంత దారుణంగా ఎలా చంపేశారండి. మానవత్వం ఏమైపోయింది? కరువు అయిపోయిందంటే బైబిల్ చెప్తుంది కరువు అయిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. ఇన్ని గుర్తులు, ఇన్ని గుర్తులు రాక సమీపమనే ఉంది. ఎందుకంటే హెచ్చరికలు మాకేం కావాలి చెప్పండి. ప్రత్యేకించి టీవీని ఏం చెప్పాలా? ప్రత్యేకించి వార్తా ఛానల్ మనకు చెప్పాలా? ప్రత్యేకించి బెసోర్ అనే ఒక బోధకుడు మరలా మరలా చెప్పాలా? ఎంతమంది మనకు చెప్పాలి? చెప్పాల్సిన అవసరం మనకేమీ లేదు. ఎందుకంటే అంత రికార్డ్ చేసి దేవుడు మన చేతుల్లో పెట్టినప్పుడు, ఈ రికార్డు మనం తిరగేస్తున్నప్పుడు మనకు కనబడుతున్నాయి గుర్తులన్నీ. ఇక జాగ్రత్త పడిపోవాలి. నెక్స్ట్, శ్రమలు కలుగుతాయట. లోకలు ఇప్పుడు ఉన్నవన్నీ ఏంటి చెప్పండి? డబ్బున్నా, అధికారం ఉన్నా, ఎన్నున్నా ఎవడుకుండే బాధలు వాడికి చెప్పండి. ఉన్నాయి లేవా చెప్పండి. నేను బాగున్నాను అనుకో, ఎవడు బాధలు అడుకున్నాయి లేవండి? ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి? చిరంజీవికుండే బాధలు చిరంజీవికున్నాయి చెప్పండి. పవన్కి లేనికుండే బాధలు పవన్కి లేనికున్నాయి. జగన్ గారికి ఉండే బాధలు జగన్ గారికి ఉన్నాయి. పంచాయతీ నెంబర్లకు ఉండే బాధలు పంచాయతీ నెంబర్లకు ఉన్నాయి. ఇప్పుడు ఇంకా బాధలు ఉంటాయి. పంచాయతీ వేస్తే పేషెంట్లకు ఉండే బాధలు పేషెంట్లకు ఉంటాయి చెప్పండి. ఎవడు బాధలు అడుకున్నాయి? సంసార బాధలు ఉన్నాయి. స్నేహాల బాధ స్నేహంలో బాధలు ఎవరు బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరు శ్రమలు వాళ్ళకి ఉన్నాయి. ఈ లోకంలో ఈ శ్రమలు ఇవన్నీ మరల మరల నేను చెప్తున్నా, ఇవన్నీ నీ గుర్తులయ్యా, నువ్వు రెడీ అయిపో అంటానికి. నువ్వు రెడీ అయిపో, ఆయన వచ్చేస్తాడు. ఇక చివరగా క్రైస్తవులు మదిలో ముద్రించుకోవాల్సిన మాట ఏంటంటే, అత సాక్షులు లేస్తారట. ఎవరు అత సాక్షులు? చంపేస్తారు దేవుని పిల్లల్ని. మీరు చూడండి, అప్పుడప్పుడు చదువుతున్నారు లేదా, క్రైస్తవం చంపుతున్నారు దారుణంగా. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నవన్నీ రక్తం కారేలా కొడుతున్నారు. మీరు చూడండి కావాలంటే వార్తల్లో, అత సాక్షులు కళ్ళ ముందు కనబడుతున్నారు. దేవుని సువార్తను పట్టుకుని తిరుగుతున్న వారిని ఆహుతి చేయడానికి చూస్తున్నారు, చంపేస్తున్నారు, తుపాకులు పెట్టి పేల్చేస్తున్నారు, గొంతులు కోసేస్తున్నారు, ఏదో విధంగా సేవకుల్ని అతం చేసేస్తున్నారు, కనబడకుండా వారిని చేసేస్తున్నారు. ఇవన్నీ దేనికి గుర్తులంటే, ఒకే ఒక్కటి, ఈ అత సాక్షులు కూడా నాకు చెబుతున్నారు సాక్ష్యం, ప్రభు సమీపమనే ఉన్నాడు. మరొక గుర్తు ఏంటంటే, పేతురు రాసిన 2వ పత్రిక. త్వర త్వరగా చాలు, మాకు అర్థమైపోయింది, ఇంటికి వెళ్ళిపోతాం అనుకుంటే కొన్ని మాటలు ఉన్నాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలే మీలోను అబద్ధ బోధకులుందురు, వీరు తమను రక్తమిచ్చి కొనిన ప్రభువును కూడా విసర్జించుతారు, తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకునుచు నాశనకరముకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. మనం ప్రతి వారం ఏమంటున్నామండి? ఏమింటున్నావు అని అడగకూడదు. ఏమింటున్నావు? వాక్యం వింటున్నాం. ఇక చాలామంది సహోదరులు అయితే మీరు ఇక్కడే వింటారు ఆదివారం, చాలామంది లైవ్లు వింటారు, అనేక ప్రసంగాలు ఎందరెందరో వింటారు. ఒక మాట చెప్పండి, దీనికి ఉన్న పేరు ఏంటంటే బోధ. అనేక బోధలు వింటున్నప్పుడట ఒక గుర్తు కనబడుతుందట. ఆ గుర్తు ఏంటంటే భిన్నమైన బోధ. అంటే ఈరోజు చూడండి, ఎన్ని వింతైన బోధలు కనబడుతున్నాయి చూసారా? ఈరోజు వింతైన బాధ అంటే చెప్పిన అబద్ధం ఆడొచ్చట కదా. ఎదుటిని బాధ పెట్టకుండా ఆడొచ్చు. ఎక్కడ ఉందరా బైబిల్ అంటే? ఎక్కడ ఉండదు. మరి ఈ బోధ ఎలా అంటే, అదే భిన్నమైన బోధ. సినిమా చూడొచ్చట, మంచి సినిమా చూడొచ్చట. ఎక్కడుంది మంచి సినిమా? చెడ్డ సినిమాలు ఉందా చూడొచ్చట. పర్లేదట, చాలా రకరకాలు చెబుతున్నారు చూడండి. ఇవన్నీ అబద్ధం ఆడొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ఇంకా ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే మీరు గుర్తించండి, బైబిల్లో లేని భిన్నమైన బోధ. ఒక ఆయన అంటాడు యేసుక్రీస్తు మా దగ్గర ఉన్నాడు అంటాడు, ఒక ఆయన అంటాడు వచ్చేసాడు అంటాడు, ఒక ఆయన ఇక్కడ రాడంటాడు, మనం వెళ్ళిపోవాలంటాడు. రకరకాల భిన్నమైన బోధలు, ఈ బోధలు ఎంత వింతగా ఉన్నాయో చూడండి. ఈ వింతైన బోధలు బైబిల్ని దాటి మాట్లాడుతున్న బోధలు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే, శీఘ్రముగా తమ్మును తాము నాశనం చేసుకుంటారట. వారు భిన్నాభిప్రాయాలు రహస్యముగా బోధిస్తారట. చాలామంది చూసారా,
ఓ మాట అంటారండి చాలామంది ప్రసంగికుల దగ్గర నేను అన్నాను, ఇది ఓపెన్గా చెప్పకూడదంటారా? ఓపెన్గా చెప్పకూడని మాట కూడా బైబిల్లో ఉందా? ఇది ఓపెన్గా చెప్పకూడదు, నువ్వు పర్సనల్గా కలుగు నీకు చెబుతా అంటాడు. అంటే ఈ మాట దేనికి గుర్తు? రహస్యంగా మాట్లాడుకునే బోధ ఉందా? అంటే అందరికీ ఒక బోధ, మెచ్యూరిటీ ఉన్న వారికి ఒక బోధ, అలా ఉందా? ఏంటి మాటలన్నీ దేనికి గుర్తు? పోనీ నీకు తెలియదని ఒప్పుకో, నీకు తెలియదు అంతేగాని కాగమ కబుర్లు చెప్పడానికి నువ్వేదో దొమ్మరేసాలు వేస్తూ దొంగ పనులు చేస్తూ దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి దొంగ రిఫరెంట్ దొంగ పనులు చేస్తే ఇది అందరికీ చెప్పకూడదు సీ అంటారని రహస్యంగా చెబుతారట. ఎక్కడున్నాయి ఇవన్నీ? ఇన్ని భిన్నమైన బోధలు, ఇన్ని ఒక్కరమైన మాటలు నాకు నీకు ఏమి నేర్పిస్తున్నాయంటే ప్రభు సమీపమునే ఉన్నాడు. టెక్నాలజీ నాకు నేర్పిస్తుంది సమీపమున ఉన్నాడు. అబద్ధ క్రీస్తులు నేర్పిస్తున్నారు సమీపమునే ఉన్నాడు. యుద్ధాలు మనకు నేర్పిస్తున్నాయి, వాటి యొక్క ఉనికి వార్తలు మనకు నేర్పిస్తున్నాయి సమీపమునే ఉన్నాడు. పోరాటాలు సమీపమునే ఉన్నాడు. కరువులు ఆటంకాలు సమీపమునే ఉన్నాడు. భూకంపాలు అభ్యంతరాలు ద్వేషాలు అప్పగింతలు ప్రేమ లేకపోవడం శ్రమలు దేవుని పిల్లలు చచ్చిపోవడం ఇన్ని గుర్తులు ఈ న్యూస్లో ఈ వార్తా ఛానల్లో ఈ ప్రింట్ మీడియాలో ఎలక్ట్రికల్ మీడియాలో రోజు రోజుకి ఈ వార్తలు మనం చదువుతున్న మనం నలుదిశలా సంచరించి నాలెడ్జ్ గెయిన్ చేస్తున్న మనం క్రైస్తవులం మనం అర్థం చేసుకోవాల్సింది ఇక ప్రభు వచ్చేస్తాడు దగ్గరలోనే ఉన్నాడు. అలాగే బతకాలండి, బతకాలని బతకడం కాదు అది నిజమది, అలాగే బతకాలి క్రైస్తవులు. ఆయన వచ్చేస్తే నేను రెడీ అని పౌలు అలాగే బతికేవాడు, ఆయన అపోస్తులు అలాగే బ్రతికేవాడు. ఆయన నాకన్నా ముందు చనిపోయిన వారు లేస్తారు, ఆయన వచ్చేసరికి నేను రెప్పపాటును మార్పు, అది ఆయన విజన్. అది ఈరోజు రేపు అన్నట్టు బ్రతికేవారు, రాకుండా గుర్తెట్టుకుని బతికేవారు. ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతికి వస్తానన్నవాడు మాట ఇచ్చినవాడు తప్పకుండా వస్తాడని బతికేవారు. అసలు రాకడ కూర్చే ప్రసంగాలే లేవు. ఎంతసేపు ఆన్ తిట్టుకోవడం ఈయన తిట్టుకోవడం అది అనుకోవడం ఇది అనుకోవడమే తప్ప ప్రభు పునరుద్ధానాన్ని గుర్చి కూడా రాకను గుర్చి కానీ ఈ గుర్తును గుర్చి కానీ మాట్లాడుకునే ఉన్నావా? మాట్లాడుకోరు. గుర్తుల్లో ఒక గుర్తు ఏంటి చెప్పినా నాకు చాలా భయం వేసిందండి. ఆ గుర్తు నాకు లాస్ట్ ఇయర్ భయం వేసింది. ఆ గుర్తు ఏంటో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం నుండి మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఉరొచ్చినట్లు రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండండి. ఇది బాగా అర్థం కావాలంటే వాడుక భాష అని ఒక బైబిల్ ఉంది, తమ్ముడు ఒకసారి వచ్చాదు వాడుక భాషలోకి వెళ్తాం. ఎంతమంది దగ్గర వాడుక భాష బైబిల్ ఉందో నాకు తెలియదు. మీరు అనుకుంటారు మా దగ్గర మామూలు బైబిల్ లేదు, మా మకానికి మళ్ళీ వాడుక బైబిల్ ఒకటి, ఈ బైబిలే సరిగా వాడము మేము, మళ్ళీ వాడుక బైబిల్ ఒకటి వాడతామా అనుకుంటున్నారు కదా. మీ జ్ఞానం నేను ఎరుక. 34 వచనం, లూకా సువార్త 21వ అధ్యాయం 34 వచనం, తాగి తందనాలాడటం, బలం చూడండి పదం, తాగి తందనాలాడటం మత్తుగా ఉండటం. తాగేవాడికి తందనాల మత్తు, మనకుండే మొత్తులు మనకే ఉన్నాయా లేదా చెప్పు? ఉన్నాయి. ఎవడ మొత్తు ఆడుకుంది? ఒకడికి తిండి వలన మొత్తు, ఒకడికి తాగడం వలన మొత్తు, వాడికి డబ్బంతే మొత్తు, మరొకడికి తిరగడం అంటే మొత్తు. చెప్పండి ఎన్ని మొత్తులు ఉన్నాయి చెప్పండి. రకరకాల మత్తెక్కిపోయే విషయాలు ఉన్నాయి మనకి. ఈ మత్తుల్లో ఉన్నవారికి చెబుతున్నాడట, తాగి తందనాలు ఆడడం మత్తుగా ఉండడం వల్ల ఇహలోక చింతన వలన మీ హృదయాలు బరువెక్కుపోకుండా ఆ రోజు ఆకస్మికంగా మీ మీదకి రాకుండా జాగ్రత్తగా ఉండండి. విచిత్రమైన మాట, నేను భయపెట్టిన మాట ఏంటంటే ఇహలోక చింతల వలన మీ హృదయాలు బరువెక్కుపోనివ్వకండి. అర్థమైందా? ఒక మాట చెప్తాం, ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి కదండి, ఎవరు బాధలు అనుకున్నాయి. ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ బాధ మనల్ని చాలా పీక్ స్టేజ్ తీసుకెళ్ళిపోతుంది. మనం ఆ బాధలు ఉన్నప్పుడు ఈ బాధల్లో నేను కొట్టిమిట్టాడిపోయి నేను ఓ నీరసించిపోయి మనం దాన్ని ఏదో అంటారు ఒక పదం ఉంది,
ఇక లాస్ట్కి చావే శరణ్యం అన్నట్టుగా. దాన్ని ఏదో ఒక పదం ఉంటుందో నాకు సరిగ్గా గుర్తులేదు. అలాంటి స్టేజ్కి మనం వెళ్ళిపోయినప్పుడు, డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు, ఆ టైంలో ప్రభు వచ్చేస్తే మీకు అర్థమవుతుందో లేదు. నీ ఫ్యామిలీ ప్రాబ్లమో, నీ వ్యక్తిగతమైన ప్రాబ్లమో, నీ ఉద్యోగమో, ఏదో ఒకటి. చాలామంది చూసారా, ప్రాబ్లం వచ్చేసరికి అన్నం మానేస్తాం. నేను కూడా మానేసా. మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, మనకు సమస్యలు కలిగినప్పుడు, మనకు బాధలు కలిగినప్పుడు, మన జీవితం ఏంటి ఇలా మనల్ని ఇంత పొడి చేస్తుంది అన్నప్పుడు, అలాంటి టైంలో ఈ లోక సంబంధమైన బాధల్లో మనం ఉండిపోయినప్పుడు, హృదయమంతా బరువెక్కిపోయి బతకాలన్న ఆశ చచ్చిపోయినప్పుడు, ఈ లోకంలో జీవించాలన్న ఆశ చచ్చిపోయినప్పుడు, ఆ టైంలో ప్రభు వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? నరకమే పరిస్థితి. ఎందుకో చెప్పనా, నువ్వు బాధపడవలసిన విషయం కొరకు బాధపడకుండా పనికి మాలిన విషయాల కొరకు ఈ లోకంలో బాధపడుతున్నావు. నీ సంసారం కొరకు బాధపడ్డే టైంలో ప్రభు వచ్చేస్తే నువ్వు సువార్త కొరకు బాధపడలా, అయిపోతావు ఇక. నీ వ్యక్తిగతమైన ఉద్యోగాల కొరకు నువ్వు బాధపడుతుండిపోయే టైంలో ప్రభు వచ్చేస్తే నువ్వు దేవుని కొరకు బాధపడలేదు, నీ ఉద్యోగం కొరకు బాధపడుతున్నావు, అయిపోతావు ఇక. నీ కట్టడాల కొరకు, నీ దాపరికాల కొరకు, నీ సంపాదనల కొరకు, తక్కువ సంపాదిస్తున్నాను, నేను సంపాదించలేకపోతున్నాను, డబ్బు నాకెప్పుడు పురోగభివృద్ధి రావట్లేదని ఈ బాధలు నీకు ఎక్కువైపోతే అయిపోతావే కదా. నేను కోరుకునేది, మీరు కోరుకునేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం బాధల్లో ఇబ్బందుల్లో కూరుకుపోయి గుండు బరువు ఎక్కిపోయే టైంలో ప్రభు రాక జరగకూడదని కోరుకోండి. ఒకవేళ ఆ టైంలో ఆయన వచ్చేస్తే నేను ఆయన నాలో ఎదుర్కోవడం సబబు కాదు. నా బాధల్లోంచి నేను ఎదుర్కోకూడదు, నా శ్రమలను విజయంతో ప్రభుని ఎదుర్కోవాలి. నా గుండె ఆయన కొరకు బాధపడకుండా దేని కొరకో బాధపడి, ఏ విషయం కొరకో బాధపడి నేను ఎదుర్కొంటే ఆయన ఎదురు నేను నిలబడలేను. ఆ రోజు నా బాధతో ఆయన ఎదుర్కోకూడదు. నా బరువు ఎక్కిపోయిన ఈ లౌకికమైన విషయాల్లో కూరుకుపోయి మనం బాధపడి ఆయన ఎదుర్కోకూడదు, అది జరగకూడదండి. నేను మరలా చెప్తున్నా, ఎంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారో, ఏదన్నా బాధ ఉందనుకోండి, ఎంతవరకు బాధపడాలో అంతవరకు బాధపడండి, వదిలేయండి, సమప్ చేసేయండి, జెండ ఊపేయండి. చాలు, దీని గురించి ఎక్కువ మాట్లాడకండి, ఎక్కువ ఊహించుకోకండి, ఎక్కువ బాధపడ్డారా అలా వదిలేండి, చిన్నగా తీసుకోండి. నెక్స్ట్ నీ ప్రభు కొరకు ఆలోచించడం స్టార్ట్ చేయి. అదే పట్టుకుని మూలకు పోయి చీకట్లో దయ్యంలో మూలం కూర్చొని ఓ తెగ ఉక్కిరి బిక్కిరి అయిపోయి రారంటే ముఖం దిగాలు కట్టి రాను, ఆనందం అంటే తిన్ను, ఇలాంటి డొక్కేసలు వేసేవనుకో ఈ టైంలో ప్రభు వచ్చేస్తే. ఇలాంటివి చేస్తే ఈ మంచి ఫ్యాషన్ అయిపోయింది కదండి, చీటికి మాడు గొడవ అన్నం మానేస్తున్నారు, ఏమైనా వస్తే అన్నీ మానేస్తున్నారు, కూర్చుండి పోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బతుకుని కానీ దయ్యంలా కనబడుతుంటారు మనకు, చూసారా? మరి పోరా, నీకు ధనం అనిపిస్తుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉండడానికి వీల్లేదట. ప్రభు ఆ రోజు వచ్చేస్తే ఏంటి పరిస్థితి? ఆ మాట ఎంత బాగుంది చూడండి. తాగి తందనాలాడడం, మత్తుగా ఉండడం వల్ల, ఇహలోహ చింతల వలన మీ హృదయాలు బరువెక్కిపోకుండా, ఈ మూడు ఒకే కేటగిరీలు వేసాడు. తాగేవాడు హృదయం బరువెక్కిపోద్ది చెప్పండి, తిండి వలన మిగిలిన ఆశల వలన మత్తెక్కిపోయిన వాడు హృదయం కూడా బరువెక్కిపోద్ది, బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు హృదయం కూడా బరువు. ఈ మూడింటికి పెద్ద తేడా ఏమీ లేదట. నువ్వు ఏ మత్తులు ఉన్నావో జాగ్రత్త, శ్రమలనే మత్తులు ఉన్నావు, ఇబ్బందులనే మత్తులు ఉన్నావా, నీ హృదయం ఏ మత్తు చేత బరువు ఎక్కిపోయింది అది చూసుకో. ఎంతవరకు బాధపడాలి, అంతవరకు బాధపడని మిగిలిన జీవితాన్ని కొనసాగించాను ప్రభు కొరకు. అదే పట్టుకుని ఏలాడుతూ మీరు తిరిగారో, ఈ విషయాల్లోనే మీరు మగ్గిపోయి అలాగే జీవిస్తున్నారో, ఈరోజు రేపు ప్రభు వచ్చేస్తే ఏడు పరిస్థితి? ప్రభు రాకపోయినా నువ్వు నేను వెళ్ళిపోతే ఏడు పరిస్థితి? ఎలా వచ్చేసేవరా అంటే, ఎక్కువ ఆలోచించి గుండెపోటు వచ్చేసాను ప్రభు అంటే ఊరుకుంటాడు ఆయన. దేనికి వచ్చిన గుండెపోటు అని అడిగితే, బాధ ఎక్కువైపోయింది ప్రభు, బరువు ఎక్కువైపోయింది. దేని కొరకు? నీ బరువు ఎక్కువ, ఆ గుండె వేగం ఎందుకు ఆగిపోయింది? నీ బరువు దేవుడు కొలుస్తాడట. మరొక మాట, సహజంగా గుండెపోట్లు ఎందుకు వస్తాయండి? ఒకటి శ్రమ ఎక్కువైపోవాలి, ఏదో కొవ్వు ఎక్కువైపోవాలి. కొవ్వు ఎక్కువైపోతే లైన్స్ ఆగిపోతాయి. వాటర్ పైప్లో వేగంగా వెళ్తున్న వాటర్లోకి ఏ రాయో ఏదో ఒకటి అడ్డంగా వచ్చింది అనుకో, పైప్ ఏమవుద్ది? ఆగిపోవడం కాదు, ఊడిపోద్ది. ఎక్కడ ఊడిపోద్ది? దానికి ఉంటా చూసి స్టార్టింగ్ స్టేజ్, మనం పైప్ ఒక ట్యాబ్కు పెడతాం చూసారా, ఆ ట్యాబ్ పెట్టిన ఎంట్రన్స్ బిట్ ఉంటుంది చూసారా,
అక్కడ ఊడిపోద్ది, కొట్టద్ది వెనక్కి. ఈ పంపింగ్ జరుగుతున్నప్పుడు నీ కొవ్వు ఎక్కువైపోయి నరాల మధ్యకి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుద్ది చెప్పండి? ఊడిపోద్ది, జీవితం ఇక అయిపోద్ది. ఇక మన జీవితం గుర్తుపెట్టుకోండి, కొవ్వు ఎక్కువైనా నీకు ప్రమాదం, మత్తు ఎక్కువైనా నీకు ప్రమాదం, నీ హృదయం బరువు ఎక్కిపోయినా నీకు ప్రమాదం. ఈ టైంలో ప్రభు వస్తే జర జాగ్రత్త అంటుంది బైబిల్. మరొక మాట చూద్దాం త్వర త్వరగా. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం ముగించుకుందాం త్వరగానే. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీ హృదయాలను స్థిరపరచుకోండి. చదువు. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు, మీ హృదయములను స్థిరపరచుకుండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు. ఈ మాట కోసం చదివిస్తాను. ఎలా ఉండకూడదంట? ప్రభు వచ్చే టైంకి మత్తు ఎక్కువ ఉండకూడదట, కొవ్వు ఎక్కువ ఉండకూడదట, బరువు ఎక్కువ ఉండకూడదట. ఒక మాటలో చెప్పాలంటే హైకిక్ విచారం అంటే నీ బాధల్లో నువ్వు ఉండకూడదట. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఏ విషయాన్ని పెద్దగా ఎక్కువ బాధపడమండి. మనం ఎంతవరకు బాధపడాలో అంతవరకు బాధపడతాం. ఏ బాధల్లో ఉండకూడదట. మరొక మెట్టు ఏంటంటే దొరికిందే అవకాశం అని ఎవరి మీద సనగకూడదట. ఇలా శనిగే అరణ్యంలో లక్షల మంది రాలిపోయారు. ప్రభు వచ్చే టయానికి వారి మీద ఏల మీద సనుగుతూ జీవిస్తున్నావు అనుకో, చెప్పండి, నీ జ్ఞాపకార్థ కూడికే ఇక అవునా కదా? చెప్పండి, ప్రభు వచ్చే టయానికి అన్న చెప్తున్నాడు, ఇందాక నేను కార్లు ఇంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరిని దేవుడు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆయన వచ్చే టైంకి ఎవడెవడేం చేస్తున్నాడు ఆయనకి బాగా తెలుసు. ఆయన వచ్చే టయానికి పక్కింటోడు జనం లోపలికి వచ్చిన దెగ సనిగేస్తున్నావు అనుకో, నేను ఏం చేసి చంపేస్తాడు ఆయన. నువ్వు ఏ సనుగులాట్లో ఉన్నావు? చాలామందికి ఇష్టమైన కార్యాలయం చెప్పినా వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు సనుక్కోవడం ఇష్టం, చెప్పుకోవడం ఇష్టం. వీళ్ళు ఉత్తములు అన్నట్టు మిగిలిన వారందరూ దిగజారిపోయారన్నట్టు అరిగిల మీద కూర్చొని వీళ్ళ బిల్డప్లు ఉంటాయండి, రోజమ్మ కూడా సరిపోదండి, రచ్చబండ ఉందిగా, ఆవిడ కూడా సరిపోదు, అంత బాగా కూర్చొని సనుగులే సనుగులు అని చెప్తున్నాను. శనగల కన్నా అధ్వానంగా అయిపోతుంది మనం గుర్తుపెట్టు. పురుగెట్టిన శనగ చూసారా? తింటారా దాన్ని? నీకు కూడా పట్టేస్తుందట. నీ సనుగులాట నీకు పురుగు పడుతుందన్న సంగతి మర్చిపోకు. బైబిల్ ఎంత స్పష్టంగా మనకు చెప్తుందంటే మత్తుని వదిలే, బరువును వదిలే, కొవ్వెక్కే పరిస్థితులు వదిలే, నెక్స్ట్ పొరుగుడి మీద సనగడం వదిలే. నేడు రేపు రాబోతున్న ఇదిగో ఇన్ని గుర్తులు తిరుగుతేటలు మనుషులు పెరుగుతున్నాయి. భూకంపాలు, పోరాటాలు, కరువులు, అభ్యంతరాలు, ద్వేషాలు, అప్పగింతలు, ప్రేమ సల్లారిపోవడం, శ్రమలు, అతసాక్షులు, ఇన్ని గుర్తుల్లో నువ్వు చేయాల్సింది ఈ బరువుకి పోయి, కొవ్వెక్కి పోయి, బాధపడిపోయే పరిస్థితులు అన్నీ పక్కకు దూసే పక్కవాడి మీద సనగడం కూడా మానే. నీ ప్రభు వచ్చేస్తాడు త్వరలో. మరొక మాట, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం, మరియు పరలోకం తెరవబడి ఉండుట చూసి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుని ఉండువాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడను, నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు. తెల్లని వస్త్రాలు వేసుకుని తెల్లని గుర్రమెక్కి రాబోతున్న రారాజు ఎవరు? రాజులకు రాజు యేసయ్య. ఆయన రాకలో ఉన్న ఒక వాల్యూ ఉందట. ఆ వాల్యూ ఏం చేస్తాడంటే నీతిని బట్టి ఆయన ఏం చేస్తాడు? యుద్ధం. అంటే ఒక మాట అడుగుతున్నాను, నీతిని బట్టి యుద్ధం చేస్తే ఆయన యుద్ధం ఎవరితో చెప్పండి? నీతి లేని వారితో యుద్ధం. నీతిని బట్టి విమర్శ చేయొచ్చు. నీ నీతి ఏంటో చూస్తాడు దేవుడు ఆ రోజు. నీ ఇతరుల పట్ల నీ నీతి ఏంటో చూస్తాడు ఆయన. నీ వ్యవహారం ఏంటో చూస్తాడు ఆయన. నీతిని బట్టి ప్రభు నీతోనే
యుద్ధానికి దిగితే. మరి ఎప్పుడైనా కల్లాయని ఊహించారండి? ప్రభుకి నాకు యుద్ధం అని ఎప్పుడన్నా ఊహించుకుంటాం మనం? ఊహించుకుంటే ఓడిపోయేది ఎవరో ముందే ఆన్సర్ చెప్పండి. ప్రభుతో యుద్ధం అయితే ఓడిపోయే విలన్ ఎవరు చెప్పండి? నీతి లేని మ్యాచ్. ప్రభుతో యుద్ధం అంటే బతికి బట్ట కట్టేది ఎవడు? ప్రభు చెప్తున్నాడు, నీతి లేకుండా బతికితే. నీతి లేని వారితో దేవుడట యుద్ధానికి, కయ్యానికి, విమర్శకి దిగుతాడట. ఇంకొక మాట అంటే నీతి అంటే ఏంటి చెప్పనా? ఇతరులకి నీతి లేదని అనడం కూడా నీతి లేకపోవడమే. ఎందుకన్నా అర్థవంతంగా చెప్పలేను నేను. ఇతరులకి నీతి లేదంటే ఇప్పుడు మీరు అన్నారు కదా అనుకోవచ్చు, నేనల్లా బైబిల్ అన్నది చెప్తున్నా. ఎక్కడ అనకూడదు, నువ్వు చెప్తేవే సోదు కబుర్లు, నువ్వు చెప్తేవే కాకమ్మ కబుర్లు. అక్కడ పోయి వాడు అలా, వాడు ఇలా, ఆమె ఇలా ఇలా అని చెప్తారు చూసారా? ఆ నీతి లేకపోవడం కూడా, ఎదుటోళ్ళు మంచోళ్ళు కాదనడం కూడా ఏంటి చెప్పండి? నీతి లేకపోవడం. ఈ నీతి లేని వారితో రోజు ఏం చేస్తాడట? ప్రభు యుద్ధానికి. మీరు అనుకోవచ్చు ఎంత పెద్ద కారణం, ఇది ఎంత పెద్ద కారణం, ప్రభుకి నాకు ఫైట్కి ఇదా అంటే. దేవుడు అంటున్నాడు, అవును అదే, నీకు నీతి లేకపోవడం ఆయనకు విరోధం. నువ్వు మీరు ఏ విషయంలో ఎలా నీతి కొంటున్నారో చూడండి. మీ సంసారంలో మీ నీతి మీరు కోల్పోకూడదు, మీ స్నేహాల మధ్య మీ నీతి మీరు కోల్పోకూడదు, మీ ఉద్యోగాల్లో మీ నీతి మీరు కోల్పోకూడదు, మీరు డబ్బు విషయంలో నీతి మీరు కోల్పోకూడదు, ప్రేమ విషయంలో నీతి కోల్పోకూడదు, ప్రతి విషయంలో మీరు నీతి కోల్పోకూడదు, సంబంధాల విషయంలో నీతి కోల్పోకూడదు. మీ నీతిని దేవుడు ఖచ్చితంగా కొలుస్తాడు. యుద్ధం యొక్క మరొక మాట త్వర త్వరగా ముగించుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త ఆ రోజు సీన్ ఎలా జరగబోతుందో ఒకసారి చూద్దాం. నవ్వు వస్తుందండి మాట చదువుతుంటే. లూకా సువార్త 17వ అధ్యాయం, లూకా సువార్త 17వ అధ్యాయం 34వచనం. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉంది, వారిలో ఒకరు కొనుకోబడతారు, ఒకరు విడిచిపెట్టబడును. ఒకరు కొనుకోబడను, ఒకరు విడిచిపెట్టబడును. బాగా వినాల్సిన మాట ఏంటి చెప్పనా? నవ్వుకునే మాట. 17:34 ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉన్నారట. ఆగుదాం. ఒకే మంచం మీద ఇద్దరు పడుకునేది ఎవరు చెప్పండి? నీ పెద్ద ఓపెన్ సీక్రెట్ ఇది. భారీ భర్తలు ఒకే దుప్పటి, ఒకే మంచం, ఒకే కంచం. పెళ్ళి పెళ్ళిలో ప్రమాణాలు కదండి. అనువు నేను ఒకటే, చావు తప్ప మనల్ని ఏది. ఈ భారీ డైలాగు, చావు తప్ప ఏది మనల్ని ఇడదీయలేదన్న భారీ డైలాగ్ అట. మంచం మీద ఒకరు ఉంటారట చెప్పండి, ఏది మా ప్రియురాలు అనుకుంటూ ఉంటారు రోజు. ఎగిరిపోద్ది, నువ్వు ఉండిపోతావు. ఏంటి నా ప్రియుడు అనుకుని తెల్లారేసరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ లేదు, ఇంకే మార్నింగ్ లేదు, ఇంకా అంత బ్యాడ్ మార్నింగ్. ఇక రెపపాటున ఎలుగొచ్చేస్తుంది, ఒక్కసారి ఎగిరిపోతారు. నీ ప్రేమించే భార్య నీ దగ్గర ఉండదు, నువ్వు ప్రేమించే భర్త నీ దగ్గర ఉండరు. మంచం మీద ఒకరు ఉంటారు, మరొకరు ఎగిరిపోతారు. ఇద్దరు దేవుళ్ళు ఉంటే ఇద్దరు వెళ్తారు, అందులో ఒకరు ఉండి ఒకరు లేకపోతే ఒకరు ఏడవ పడతారు, మరొకరు ఎత్తబడతారట. అంటే భార్య భర్తలు కూడా నిద్రపోయే ముందు కూడా జ్ఞాపకం చేసుకోవాలట. ఏమని చెప్పండి, రేపు ఏమి వండుకుందాం అని జ్ఞాపకం చేసుకూడదట. జీడిపప్పు వేయమంటారా, ఏ పప్పు వేయమంటారా, ఈ డిస్కషన్ కాదట. చాలామంది డిస్కషన్ భార్య భర్తలకి, ఈరోజు చెప్పాను మిమ్మల్ని ఆ పిండి తెమ్మని తేలేదు, రేపు ఏం తింటారు, ఇది భారీ సీక్రెట్. నిద్రపోయే ముందు రేపన్నా సండే కొంచెం ఏదో తీసుకురండి, ఏంటది ఏ మటనం చికెనో ఏదో తీసుకురా. ఈ భారీ డైలాగ్ నిద్రపోయే ముందు మాట్లాడుకుంటారు, 10 రూపాయలు అక్కడ తెస్తాను, 20 రూపాయలు ఇక్కడ తెస్తాను, నువ్వు ఏం బాధపడక ఎలా ఇసుకో కడుతున్నాను మా అనుకుండా. ఇన్ని మాట్లాడుకుంటారే, ఈసారి మాట్లాడుకోండి నిద్రపోయే ముందు. ప్రియుడా ప్రియురాలా, ఈరోజు రాత్రి ప్రభు వచ్చేస్తే మనిద్దరం వెళ్తామంటావా అని జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ వస్తే అలా మంచం దిగి, మంచం మీద చేతులు అనుకుని మోకాలు వేసి, ప్రభువా మా ఇరువురిని నీ రాకులో కూడా విడదీయొద్దని ప్రార్థన చేయండి. అది భార్య భర్తలు మంచం ఎక్కివే ముందు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి. కానీ అవి మాట్లాడుకోరండి. ఇలా ఫోన్లో ఆన్ చేసుకుని నీకన్నా నేనే బాగున్నా అని చూసారు ఫోటోలు అంత. ఇదిగో ఈ వీడియోలు చూడండి నేను ఎలా నవ్వుతున్నాను. అలా నవ్వుతో ఇంకా ఎన్ని ఎన్ని మాట్లాడుకుంటారో, ఏదో సినిమా హీరోను సినిమా యాక్టర్ని చూసి నీకు లేకుండా ఉంటుంది అనుకుంటాను నేను.
ఆయన ఎవరికి ఎలా ఉంటాయి నాకు, నువ్వు అలాగే ఉన్నావు. నీ ఫోను పగిలిపోద్ది, నీ మంచం పగిలిపోద్ది చెప్పు, నీ దుప్పటి ఎగిరిపోద్ది. ఆ రోజు ప్రభు వచ్చి ఒకరు ఉంటారు, ఒకరు ఎగిరిపోతారు. జాగ్రత్త. కింద బ్యాచ్ ఉన్నారు చూడండి, 35. ఇద్దరు స్త్రీలు తిరిగలి విసురుచుందురు, ఒకరు కొనుక్కోబడును, ఒకరు విడిచిపెట్టబడును. రాత్రులు ఏం రుబ్బుతున్నారు? కల్చర్లోకి వెళ్తే ఈ సందర్భాలు రాత్రులు రుబ్బినట్టే చరిత్ర చెప్తుంది. రాత్రులను ఎందుకు మెన్షన్ చేశారంటే, ఇప్పుడు అంటే గ్రైండర్లు ఉన్నాయి ఆ రోజు, అందుకే సహజంగా నైట్ టైం జరిగేది. కల్చర్ కూడా చెబుతున్నాడు ఇక్కడ. అయితే వీళ్ళు రుబ్బుతున్నప్పుడు ఏ ఉద్దేశాలతో ఎవరు పప్పు రుబ్బుతున్నారు కూడా ప్రభు చూస్తాడట. ఇందాక అన్న ప్రసంగం ఏంటంటే నాకు ఆ మాట భలే అనిపించింది. ఎవరు ఏ ఉద్దేశాలతో ఉన్నారో దేవుడు చూస్తాడు. పప్పు రుబ్బుతున్నప్పుడు ఒక ఆవిడ అనుకుంటుందట, గార్లిక్ సిల్లెట్టాలి ఎట్టకూడదని ఒక ఆవిడ ఆలోచిస్తుంది. మరొక ఆవిడ ఏమని ఆలోచిస్తుంది చెప్పనా, ఈ పప్పు రుబ్బుతున్న టైంలోనే ప్రభు వస్తే ఈ పప్పుని అన్నీ ఇక్కడ వదిలిపోవాలని ఆలోచిస్తుందట. అర్థమవుతుంది. వంట కానీ ఎలా వండాలని ఆలోచించేవారు ఇక్కడ ఉండిపోతారట. తిండి కొరకు రెడీ అవుతున్నారు, నేను బతుకుతున్నది ప్రభు కొరకు అని ఆలోచిస్తున్నవారు వెళ్ళిపోతారు. నువ్వు వండుతున్నప్పుడు నీ సెన్స్ ఏంటి, నీ గ్రాప్ ఏంటో కూడా ప్రభు కొలుస్తాడట. ఓ నాయన, ఇలా అయితే యేసుక్రీస్తు రాక నేను ఎలా ఎదుర్కొనేదంటే, ఒక మాటలు చెప్పాలంటే ఒకే ఒక్క గుర్తు ఆయన ఎదుర్కోవాలి అంటే, ఇదిగో ముందున్న జాగ్రత్తలన్నీ మనకు కనబడుతున్నప్పుడు, నీ కౌగిట్లో నీ భార్య నీ పక్కనున్నప్పుడు, నీ వండుకునే వంటకాలు మీకు రెడీ అవుతున్నప్పుడు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నీతిని జరిగించండి. మీరు అనుకోవచ్చు నీతిగా బతికితే వెళ్ళరు, ప్రభు ఇచ్చిన నీతిలో నడిస్తే వెళ్తారు. నీతిగా బతికిన వారందరూ పరలోకం. ఎవడే వలన పరలోకం సాధించడం అసాధ్యం. మేము మంచిగా బతుకుతామని నీతిగా, ఎవడు మంచిగా బతకడు, ఎవడు నీతిగా, మరి ఎలా బతకగలరు నీతికంటే, ప్రభు నీతి మనకు ఇచ్చాడు కనుక ఆ నీతిని భుజాల మీద బతుకు మీద వేసుకుని మనం కొనసాగించాలి. ఆ నీతిని విడవద్దట. ప్రభు నీతి కార్యాలు, ప్రభు నీతి అడుగులు మనం వదలకుండా నడవాలట. అప్పుడు మనం ఆయన్ని ఎదుర్కొంటామంట. ఈసారి టిఫిన్ చేస్తున్నప్పుడు మీకు గుర్తు రావాలి, మీ ఆవిడని అడగండి ఈసారి పప్పు ఏ ఉద్దేశంతో రుబ్బావు అని. నువ్వు సరిగ్గా రుబ్బమ్మాయి అని చెప్పాలి. నేను మీకోసమే రుబ్బానంటే ఆయన ఉండిపోతాడు, ఈవిడు ఉండిపోతాయి, సిలిగర్లు కూడా ఇక్కడే ఉండిపోతాయి. అదొద్దు. నెక్స్ట్ ఎబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, ఒకరినొకరు హెచ్చరించుచు, ఆ దినము సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఏమన్నాడు? ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని గుర్తులు మనకు కనబడుతున్నప్పుడు సంఘము మానకూడని పని ఏంటట? సమాజముగా కూడడం మానకూడదు. మనం ఈజీగా చెప్పండి, ఈజీగా మానేసింది ఏంటి చెప్పండి? సహవాసం. నువ్వు ఇక్కడే కాదు, ఒకవేళ నువ్వు ఆదివారం మిస్ అయ్యి ఏ ఏరియాలో ఉన్నా నువ్వు ఏదో ఒక సహవాసంలో ఖచ్చితంగా వెళ్ళాలి. పక్కన ఏదైనా చచ్చట్టు చూసుకోండి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి పాల్గొనాలి, ఏదో ఒక సహవాసం. ఎందుకంటే సార్వత్రిక సంఘంలో నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఉన్నట్టే. అది ఇక్కడే ఉండకరొద్దు. మీరు ఎక్కడైనా ఆదివారం నాడు మీరు మిస్ అవ్వడానికి వీల్లేదు. ఆదివారమే కాదు, సహవాసం ఉందంట, సహవాసం మిస్ అవ్వడానికి వీల్లేదట. ఎన్ని పరిస్థితుల మధ్య విశ్వాసిగా నాకు సేఫ్ జోన్, సేఫ్టీ జోన్ ఎక్కడుందంటే ఒకే ఒక్కటే చెప్పండి, సంఘము మాత్రమే. ఈ పత్తుల మధ్య, ఈ పరిణామాల మధ్య, ఈ రోజు రోజుకి సంపాదిస్తున్న ఈ జ్ఞానం మధ్య, ఈ పురోగతి అభివృద్ధి, ఇన్ని గుర్తులు, ఇవి ప్రమాదాలని నాకు తెలిసినప్పుడు నాకు సేఫ్టీ లాకర్లో ఎక్కడున్నాను, ఎక్కడుండగల నా ప్లేస్ ఏంటంటే చెప్పండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకున్నారో ఆ సహవాసంలోనికి మనం వచ్చేయాలట. మిస్ అవ్వకుండా దేవుని దగ్గర బాగా వినండి, దేవుని దగ్గరికి మనం కోల్పోకుండా మనం ఎప్పుడు ఉండాలంటే సహవాసంలో, సహోదరుల సహవాసంలో మనం ఎప్పుడు ఉండాలట. ఎక్కడొక దిక్కున దయచేసి మీరు ఎక్కడ ఖాళీగా ఉండడానికి వీళ్ళు
అవసరమైతే రోజు మీ గృహాల్లో పెట్టుకోండి. అవసరమైతే రోజు మీరు ప్రార్థన ఎక్కడో దిక్కున అటెండ్ అవ్వండి. ఎక్కడో దిక్కున మంచి విషయం ఏంటి చెప్పిన, మనం ఏ మీటింగ్లోనో ఏ ప్రసంగంలోనో ఏ ప్రార్థన కొడుకులో ఉన్నప్పుడు ప్రభు వచ్చేస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. బైబిల్ చదువుకునేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, లేదా ప్రసంగం చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, ఆ టైంలో ప్రభు వచ్చేస్తే ఇక నీకంతా చెప్పండి. అదృష్టం అనకూడదు, ఆ పదం బైబిల్ ఒప్పుకోదు. నీకంత ధన్య జీవితం ఇక ఎక్కడ ఉండదేమో, ఎందుకంటే నువ్వు అటెన్షన్లో ఉన్నావు. ఆ టైంలో ప్రభు వచ్చేస్తే ఇంకేంటి, ఇక రిజర్వేషన్ బెత్త కన్ఫర్మ్ అయిపోయినట్టే, ఇక మేఘం ఎక్కేస్తాం, ప్రభుతో పాటు మనం వెళ్ళిపోతాం. మన ప్రభు ఎంత ప్రేమమయుడంటే ఒక రెఫరెన్స్ ఉంది, ముగించేసుకుందాం. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం, ఆయన ప్రేమ మనకు కనబడతా చూడండి. మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మొదటి యోహాన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడు ఆయన ప్రవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొను. ఎంత బాగుందో చూడండి, ఆయన ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలట, ఆ నిరీక్షణలో బ్రతుకుతున్న మనం ఆ రోజు ఆయన ఎలా ఉండబోతున్నాడు ఇంకా ఎవరికి తెలియదట. అది గుర్తులైతే మనకు ఉన్నాయి, ఆయన ఎలా రాబోతున్నాడో ఉన్నాయి. ఇన్ని గుర్తుల మధ్య మనకు నేర్పించే మాట ఏంటంటే, ఆయన పవిత్రంగా ఉన్నాడు గనక ఎదుర్కొంటున్నవాడు తన్ను తాను పవిత్రంగా చేసుకోవాలి. ఇప్పుడు అంటున్నాను, నన్ను నేను పవిత్రంగా చేసుకోవాలి అంటే డెటాల్ సోప్తో కడుక్కోవాలా? నన్ను పవిత్రంగా చేసుకునే ఆ భాష అర్థం ఏంటి? నన్ను పవిత్రంగా చేసుకునేది ఒకే ఒక్కటే, నన్ను నేను పవిత్రంగా చేసుకోవడం అనేది అసాధ్యం. నన్ను నేను పవిత్రంగా చేసుకున్నది ఒకే ఒక్క దిక్కున యేసుక్రీస్తు రక్తంలో ఆయనే నన్ను పవిత్రంగా చేయగలడు. ఆయన దగ్గరికి నేను ఇష్టపూర్వకంగా నేను కదిలిపోవాలి, ఆయన నన్ను పవిత్రంగా చేయాలి, ఆయనలా నన్ను తీర్చిదిద్దుకోవాలి. దేవుడు ఎంత ప్రేమమయ్యాడంటే రోజు రోజుకి విశ్వాసుల్ని శ్రమలకుండా బాధలకుండా ఇబ్బందులకుండా నడిపించి ఒకరోజు వచ్చేసరికి ఆయనను పోలేలా ఆయన మనుషులను ఆయన రెడీ చేసేస్తాడట. ఆ స్థితిలోనికి మనం వెళ్ళిన తర్వాత ప్రభుని మనం ఎదుర్కొంటే ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అలాగే ఉంటామట. ఎంత 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 గుడ్ లుక్ ఒకసారి మీరు ఆలోచించండి. నిజానికి నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నారంటే ఏదో పేర్లు చెప్తారు మీరు. నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావరా, అలా ఉండాలనుకుంటున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, నోర్మే క్రైస్తవులుగా నేను ప్రభువులాగా ఉండాలను ఆ ఇమేజ్ కొరకు పాకులాడండి. ఆయనలా నేను ఉండాలి, ఆయనలా నేను ఉండాలి, సేమ్ టు సేమ్. ఆయన చూస్తే నన్ను చూసినట్లు, నన్ను చూస్తే ఆయన ఆ ఇమేజ్ కొరకు పాకులాడండి. కొంచెం హైట్ ఉంటే బాగున్ను, కొంచెం లావు తగ్గితే బాగున్ను, కొంచెం సన్నగా ఉంటే బాగున్ను, కొంచెం కలర్ ఉంటే బాగున్ను, ఎవరిని చూసి ఈ భోగోతాలు మనకొద్దు. ఎవరిని చూసి వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి ఏవద్దు, ఎవరిని ఎవడు ఇమిటేట్ చేయకండి. మీరు ఇమిటేట్ చేయాల్సింది, ఇమేజ్ పెంచుకోవాల్సింది ప్రభుని చూసి. ప్రభువులా ఉండాలని ఆతృత పడాలట. అలా పడాలి అంటే నన్ను నేను పవిత్రం చేసుకోలేను కనుక నన్ను చేసి ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలట. ముగించుకుందామా, కొనసాగించుకుందామా? కొన్ని మాటలు ఉన్నాయి, అది చెప్పకపోతే ఫుల్ అవదనిపిస్తుంది నాకు, కానీ మీ మొఖాలు చూస్తే ఇక్కడ గడియారం కూడా ఆగిపోయింది. ఏం చేద్దాం, మాటలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని కొన్ని లెసన్లు కొనసాగించలేము, మళ్ళీ కలిపి చెప్పలేము, అవి చెప్పాలనుకున్న సందర్భం రాదు. చెప్పేసుకుందాం, ఎందుకన్నా మంచిది భరించండి కొంచెం చెప్పి. మిమ్మల్ని నేను అర్థం చేసుకుంటున్నాను, నన్ను మీరు పెద్ద మనసు చేసి అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తుంది, నిద్ర లేకుండా ప్రిపేర్ అయ్యాం కనుక కనీసం జాలిపడైనా వినండి. కొన్ని మాటలు నిజంగా ఇది మాట చాలా గుండెల్లో ధైర్యం బాధ్యత ఆశ రేపుతా చూడండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని
లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. అని చెబుతూ బాగానండి, పదమూడో అధ్యాయం అంతా ఏం చెప్పుకొస్తున్నాడంటే ఇక ఆయన లాస్ట్ శిష్యుని వదిలి వెళ్ళిపోతున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే శిష్యులు యేసుప్రభు వారు పర్సనల్గా మాట్లాడుకుంటున్న మాటలు, పదమూడో అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన మాటలు. అయితే ఆ ముఖ్యమైన మాటలు అలా కొనసాగుతున్నప్పుడు ఆ 12 మంది శిష్యులు యేసుప్రభు కూర్చున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి మనం అలా చెవెట్టామనుకుంటే ఒక సీక్రెట్ చెప్పాడు శిష్యులకి. ఏమన్నాడంటే 14 మొదటి వచనం, మీ హృదయాలను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచేవారు నా యందును విశ్వాసముందురు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎళ్ళ మీతో చెప్పెదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగును, మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను తీసుకు. ఎంత బాగుందో చూడండి, ప్రభు శిష్యులు రహస్యంగా మాట్లాడుకున్న ఆ మాటలు ఏంటంటే, వెళుతున్నా నేను ఒకరోజు వస్తాను, వచ్చినప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఏంటో చెప్పినా ఎవరెవరికి ఏ ప్లేస్ ఉండాలి నేను అన్నీ రెడీ చేస్తాను. పరిశుద్ధాత్ముడు ప్రభు మనల్ని ప్రేమించి ఆ మాటలు రహస్యముగా ఉండిపోకూడదని మన చెవులు కూడా అక్కడ పెట్టాలని మన కొరకు రాయించాడు. ఒక మాట చెప్తున్నా, 12 మందికే కాదు ఆయన వెంబడించిన ప్రతి ఒక్కరికి ఊహించినంత బహుమానం ఏంటంటే ఆయన వెళ్ళింది ఎందుకట, మనకి స్థలాలు సిద్ధపరచడానికి. జగన్ గారు ఇచ్చే స్థలాల మీద ఉన్న మోజు చెప్పండి, సెంటిన్నర మీద ఉన్న మోజు ప్రభు మాటిచ్చిల్లడు. ఇక్కడ వాగ్దానాలు చేసిన రాజకీయ నాయకులైన ఒక అడుగు ఆలస్యం వచ్చేమో కానీ, ఆగొచ్చేమో కానీ, ఆపే వచ్చేమో కానీ, బడ్జెట్ లెక్కలో మేనిఫెస్టో తేడా వస్తే ఆపేచ్చేమో కానీ, మన ప్రభు మాటిచ్చిన వాడు నమ్మకమైన వాడు. ఆయన ఏమన్నాడంటే, ఇదిగో మీకు స్థలాలు రెడీ చేయడానికి వెళ్తున్నాను, సెంటిన్నర కాదు, ఆ శాశ్వతమైన స్థలం నేను రెడీ చేయడానికి వెళ్తున్నాను. మీకు సీక్రెట్ చెప్పేస్తాను శిష్యులారు, 2-3.5 సంవత్సరాలు నాతో తిరిగారు కాబట్టి మీరు ఏం కలవరు పడిపోకండి, నన్ను చంపేస్తారు, సిలివేసేస్తారు, మరలా 3వ రోజు లేస్తా, ఎలా వెళ్ళానో మరలా అలాగే వస్తా. ఈ 40 రోజుల్లో క్రైస్తవం జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్యమైన మాట ఏంటి చెప్పిన, శ్రమల గుండె వెళ్ళిన ఆయన, బాధల గుండె వెళ్ళిన ఆయన, మరణించి తిరిగి లేచి మేఘాల మీద వెళ్ళిన ఆయన ఎలా వెళ్ళినోడు మరలా అలాగే వస్తాడు. వచ్చేటప్పుడట ఎవరెవరికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలో పట్టుకుని వస్తాడట, అంటే ఏ పేపర్ అనేది A4 సైజ్ అని అడగండి, అర్థమవడం చెప్తున్నా, డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొస్తారట, ఎవరికి ఏ ప్లేస్ ఇవ్వాలో అన్నీ రెడీ అయిపోతాయట, మీకు స్థలం రెడీ అయిపోయింది. ఇక బాగా ఫిక్స్ స్టేజ్లో మాట్లాడుకుంటే ఆ స్థలం ఏంటని మీరు అడిగితే ఇంకక్కడే ఇక్కడ కదట, నేనెక్కడైతే ఉన్నానో, నేను ఎక్కడైతే ఉంటానో మీరు అక్కడే ఉంటారు. నువ్వెక్కడుంటావు ప్రభు అంటే, తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటా, అంటే దేవుడు కూర్చునే సింహాసనం మీద మనం కూడా ఏమవుతామట, తన రొమ్మును ఆనుకోవడానికి మనం కూడా కుడి పార్శ్వాన కూర్చున్నాను. ఈ ప్లేస్ కావాలనిపిస్తుందా లేదా మనకి? ఇది ఎప్పుడైతే మనకు కావాలనిపిస్తుంది, ఇక దేవుని హృదయ స్పందనకి దగ్గరగా ఆ స్థలం కొరకు నేను చెప్తున్నా, నేను ఎప్పుడు వెళ్ళిపోతాను ఆ స్థలం దగ్గర నేను ఎప్పుడు వెళ్ళిపోతానంటే, నువ్వు వెళ్ళినా వెళ్ళొచ్చు, లేదా నీ ప్రభువు రావచ్చు అనడానికి సిగ్నల్స్ కనబడతాయంట సొసైటీలో. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాగా ఆ గుర్తులన్నీ మనకు చూపిస్తున్నాయి, ప్రభు వచ్చేస్తున్నాడు, డోంట్ వరీ, నువ్వు రెడీ అయిపో, నీ ఆలోచన నీ మైండ్ సెట్ అంతా సెట్ చేయి, ఆయన వచ్చేస్తున్నాడు, ఆయన నేను తీసుకెళ్ళిపోతాడు, మేఘల మీద తీసుకెళ్ళిపోతాడు. మరి ఎవరు ఉండిపోతారంటే, ఆడెళ్ళు ఈడెళ్ళు అంటారు చూసారా, వాళ్ళు ఉండిపోతారు. మా సంఘం ఎత్తబడుతుంది, మీ సంఘం దించబడదు అంటారు చూసారా, అప్పుడు ఎవరు ఎత్తపెడతారో ఎవరు దించబడతారో అన్నీ అర్థమైపోతాయి. ఆ రోజు మనకు అర్థమవుతుంది, అప్పటి వరకు కామ్గా ఉండండి, సైలెంట్గా ఉండండి. ఆ రోజు మిమ్మల్ని అంటారు చూసారా, ఆ రోజు మేఘం ఎక్కి ముందు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి, జాగ్రత్త మరి బాగా వెళ్తున్నావు అని చెప్పండి, చెప్పండి ఏం పర్లా, ఎందుకు చెప్పినా నువ్వు వెళ్ళవన్నాడు, నువ్వు వెళ్తున్నావు అని ఆగిపోయాడు. ఆ రోజు నువ్వు వాడిని చూసి నీ ప్రభువే చూపిస్తాడండి, వాళ్ళ జీవితాలు చూడు, నీ జీవితాలు చూడు.
అప్పుడు అనుకుంటాం ఇది అన్యాయం, ఘోరం అంటాం, ఎవరి కింద ఉన్నోళ్ళు ఇది తగదీది అంటారు, నోర్మీ అంటాడు, తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. ఆ స్థితిలో కొద్దు నాకు ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు పోలీస్ ట్రైనింగ్ పెద్ద భయపెట్టేసేవారంటే, 9 నెలల ట్రైనింగ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, మరలా అక్కడ పాస్ అయ్యి ఇక్కడే పాస్ అవ్వడం చాలా కష్టం మనకి, మళ్ళీ అక్కడ పాస్ అవ్వాలంట, ఎక్కడ 9 నెలల ట్రైనింగ్లు, మళ్ళీ అక్కడ లాండర్ టెస్టులు ఆ టెస్టులు అన్నీ పాస్ అవ్వాలి. ఓ భయపెట్టే మాట ఏంటి చెప్పినావు, రే ఈ 9 నెలల్లో మీరు పాస్ అవ్వకపోతే, లాస్ట్ ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వకపోతే లాస్ట్ ఒక ఏనొస్తుందట, కుక్కలేనం ఉంటుందట అది, అలా అలా చెప్పేవారండి. ఆ యాన్లో ఎవడైతే ఫెయిల్ అయిపోయాడని అందులో వేసేసి మరలా ఇంకో 4-5 నెలలు ట్రైనింగ్ ఇంకొక రాష్ట్రం తీసుకెళ్ళిపోతారట. అందరికీ మధులో ఏముండే చెప్పినా ఆ కుక్కలేని ఇప్పుడు వచ్చేస్తుందా అనుకుంటు అందులో వేసుకుని మళ్ళీ ఎగస్ట్రా ఈ 9 నెలల ట్రైనింగే భరించడం కష్టం, ఈ మరలా ఇక్కడ పాస్ అవ్వకపోతే మరి నాకు పెద్ద డౌట్ ఏంటంటే మరి అక్కడ ఫెయిల్ అయిపోతే మళ్ళీ ఏనొస్తుంది, మళ్ళీ తీసుకెళ్తుంది, ఇంక సంవత్సరం పడుకు మనల్ని తిప్పుతూనే ఉంటుంది. ఈ యాన చూసి నాకు భయం వేసేది, నేను అంటున్నాను ఆ సీన్ ఈ లైఫ్ ఎండింగ్లో జరిగితే యాన ఏమొస్తుంది చెప్పినా, మేఘం వస్తుంది, ఆ మేఘం పాస్ అయిన వారు అందరూ ఎక్కుతారు, ఫెయిల్ అయిన వారికి వేరే మేఘాలు వస్తాయి, చీకటి కమ్మింది, లైట్ ఆరిపోద్ది, అక్కడికి పోతాం. ఇక మన పరిస్థితి ట్రైనింగ్ కాదే కదే, చెప్పండి చెప్పండి అక్కడ ఏముంటుందో, ఇక కష్టము వేదన ఇబ్బంది చాలా ఉంది, కానీ ఉద్దిక్క ఈ పరిస్థితి బాగలేదని నాకు అర్థమైంది. టూకుగా కొన్ని మాటలు మాత్రం చెప్తా, రిఫరెన్స్ తీయకుండా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, ఇంటికెళ్ళిన చదువుకోండి, మత్తయిలో తండ్రి మహిమ గలవాడే ఆయన రాబోతున్నాడని చెప్పాడు. మొదటి రాకడలో ఆయన దీనుడుగా బాలుడుగా శిశువుగా వచ్చాడు, రెండవ రాకడలో తండ్రి మహిమతో రాబోతున్నాడు. నెక్స్ట్ దశలోనికలో మహాప్రభావంతోనూ మేఘారుణుడై వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలట. ఇక 3, ప్రతి నేత్రం ఆయన చూస్తుందని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఏమవుతుందట, ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఏ నేత్రాలు చూస్తాయంటే ఆయన పొడిచిన వారు కూడా ఆయన్ని చూస్తారట. ఆయన పొడిచిన వాళ్ళు ఎలా చూస్తారంటే, బైబిల్ అన్న మాట ఏంటంటే ప్రతి వారు తమ తమ వరుసల్లో లేబ పొడిసిన కూడా లేబడతారు. లేచి వీళ్ళు చూసేది ఏంటంటే ఆ రోజు ఈయన్నే మేము పొడిచాం. బాహ్యంగా పొడిచిన వారు ఆయన చూస్తారు, బాహటంగా ఈ రోజుకైనా పొడుస్తున్న వారు చూస్తారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన బాధపెట్టిన ప్రతి ఒక్కరు చచ్చి బతికి మరలా ఆయన్ని చూస్తారు. ఆయన రాక ఎలా ఉంటుందంటే మహాప్రభావంతో భయంకరమైన స్థితిలో ఆయన రాబోతున్నాడు. బతుకునోడికి భయం, బతుకునోడికి చెప్పండి ఆనందం. ఆనందంలోకి వెళ్ళాలని కోరుకుంటున్నా. మన శరీరాలు మారిపోతాయి, స్కైమైన శరీరం అక్షయత ధరించుకుంటుంది, ఘనమైన ఘనహీనమైన శరీరం ఘనమైన శరీరంగా మారిపోద్ది, బలహీనమైన శరీరం బలమైన శరీరంగా మారుతుంది, ప్రకృతి సంబంధమైన శరీరం ఆత్మ సంబంధమైన శరీరంగా మారిపోద్ది, మర్థమైన ఈ శరీరం అమర్త్యమును ధరించుకుంటుంది. ఒక్క మాటలు చెప్పాలంటే దేన శరీరం చెప్పండి, మహిమ శరీరముగా మారిపోతుంది. ఆ రాకలో ఇన్ని జరుగుతాయి. అందరికీ పునరుద్ధానం ఉంటుంది, బతుకునోడికి బతుకునోడికి. అయితే పునరుద్ధానంలో వ్యత్యాసం ఉందట. నీతిని జరిగించిన వారు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు వాడికి పునరుద్ధానమే, వాడు తీర్పు పునరుద్ధానానికి. ఈసారి 40 రోజుల్లోనే వెళ్తారు శ్మశానాల దగ్గరికి. వెళ్ళినప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ఒకరోజు నాకు కూడా ఇక్కడే శ్మశానం మీటింగ్స్కి వెళ్ళి వస్తుంటామా, ఇక్కడ మనకు శ్మశానం యూజ్. మనం ఎంత దొంగ రాజకీయం, మీరు ఎవరికి ఎవరు ఓట్లు నాకు తెలియదు, ఎంత దొంగ రాజకీయాలు అంటే మన ఊర్లో కాల్చేసే దేహాలకేమో మంచి గ్రౌండ్ ఇచ్చారు, బరీల గ్రౌండ్, కప్పెట్టుకునే వారికి కొట్టుకుపోయి పొంత ఇచ్చారు. చూసారు మీరు? ఇప్పుడే చూశాను నేను. మరి ఓటు ఎందుకు వేసానంటే తెలదు, మీకు వేస్తారు మీరు అంతే, కొన్ని రూల్స్ పెట్టి అప్పుడు వేయండి ఓట్లు. అంటే కప్పెట్టుకుంటాం, మన ప్రియులు ఎవరో చనిపోతారు, పుంత వస్తుంది, వరుసలు పడిన తర్వాత మొత్తం సమాధులు ఎగిరిపోతాయి, నదిలో పరిగెడతాం మన వారి కొరకు. చూడు ఎంత దారుణమో చూడండి, ఇవేం అడగం మనం. బరియల కోసం మనకెందుకంటే పోయే ఎక్కడ దగ్గర కప్పెట్టదు, కప్పెట్టేస్తారులే, మనకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఎక్కడ కప్పెట్టారో మళ్ళీ మళ్ళీ అక్కడి నుండే లేవాలి, అసలు దృష్టి పెట్టండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏ ఎమ్మెల్యేకు పోటీ చేస్తే బాగుండండి,
ఆ రోజులు రావాలని కోరుకుంటే అయిపోవాలండి ఎమ్మెల్యే కొన్ని రోజులకి. ఆ రోజు అన్నీ సగపెట్టాలి కానీ అనుకుంటాను వెళ్ళకూడదు కానీ ఒకవేళ వెళితే బతుకును కానీ అందరికీ చెప్పండి రెడీ చేయొచ్చు అనమాట. ఏంటవి బరియల గ్రౌండ్. దేవుని పిల్లరా జాగ్రత్త, సిద్ధమైపోదాం, అందరం రెడీగా ఉందాం, బతుకున్నంతకాలం నీతి నిజాయితీగా బతికేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు సమీపంలో ఉన్నాడు, జాగ్రత్త. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఎన్నో సంగతులు ఉన్న తండ్రి, మానవులుగా మా దేహాలు మా మాట వినవు గనక తండ్రి, శరీరంలో బలహీనత కలిగిన వారం కనుక తండ్రి, మీ మాటలు వినడానికి కూడా మా మనసు తండ్రి సిద్ధంగా లేదని గుర్తించి తండ్రి మమ్మల్ని క్షమించి ముగింపులోనికి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. విన్న మాటలు విడిచిపెట్టక తండ్రి. ఈ కాలాన్ని చూసి తండ్రి కాలం వ్యర్థమైపోయిందని ఎవరో తండ్రి పొరపాటును అనుకునక, ఒకవేళ అనుకుంటే అది భయంకరమైన పరిస్థితి తండ్రి. ఆ మనసు ఎవరికి రానివ్వక, ఎవరు సనుక్కొనక తండ్రి, ఏ విషయాల్లో తండ్రి వారు ఇబ్బంది పడక, ఈ నవ నాగరికత గుర్తులు చూస్తున్నప్పుడు మా వరుడు సమీపమునే ఉన్నాడని గుర్తెరిగి మమ్మల్ని మేము సిద్ధపరచుకునే భాగ్యం మాకు దయచేస్తారని కోరుతూ, మీ చిత్తమైతే వచ్చే వారం కూడా తండ్రి అనుకూలమైన పరిస్థితుల్లో జ్ఞానమును మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ, సాయంకాలం జరుగుతున్న సభలో కూడా మాకు తోడు అనుగ్రహించండి, అక్కడ వారికి కావాల్సిన మాటలు అందించడానికి మీ కృపగల హస్తముల చేత మమ్మల్ని కాపాడతారని కోరుతూ, మీ కుమారుడు వచ్చేంతవరకు తండ్రి సహవాసంలోను బోధలోను హెచ్చరికల్లోను భద్రతలోను మమ్మల్ని ఉంచి నడిపిస్తారని కోరుతూ, సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. సరే హలో హలో, చాలా చక్కటి మాటలు ఇప్పటి వరకు సహోదరులు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది.